ద ద మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ టు టు రిప్లై డిస్కషన్ అధ్యక్ష ముందుగా గౌరవ సభ్యులు కేపి వివేకానంద గారు గౌరవ సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు గౌరవ సభ్యులు సైదిరెడ్డి గారు తర్వాత గౌరవ సభ్యులు రాజాసింగ్ గారు చర్చలో పాల్గొన్నందుకు వారికి ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష వారందరూ కూడా చాలా విషయాలు చెప్పారు ముఖ్యంగా అధ్యక్ష ఐటీ కానీ ఇండస్ట్రీ కానీ ఈ రెండు రంగాల గురించి మాట్లాడేటప్పుడు అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అధ్యక్ష ఇందులో కొన్ని రంగాలు కొన్ని సబ్జెక్టులు కొన్ని విషయాలు రాజకీయాలకు అతీతంగా అన్నింటికీ అతీతంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అధ్యక్ష అందులో ముఖ్యంగా ఉపాధి కల్పనకు పెద్దపీట వేసే పెట్టుబడులు ఉపాధి కల్పనకు పెద్దపీట వేసే పారిశ్రామిక పురోగతి ఐటీ రంగం యొక్క అభివృద్ధి అనేది అందులో ఒక రంగం అని చెప్పక తప్పదు అధ్యక్ష అందుకే మేమందరం కూడా ఎప్పుడూ శాసనసభలో కానీ లేదా ఇతర సందర్భాల్లో కానీ ఎప్పుడైనా మన రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న మంచి పనులని ఎవరైనా కూడా రాజకీయాలకు అతీతంగా పొలిటికల్ డివైడ్కి అక్రాస్గా పొగిడినప్పుడు లేదా నాలుగు మంచి మాటలు చెప్పినప్పుడు స్వాగతించాల్సింది అధ్యక్ష అధ్యక్ష ఒక్కసారి మనం ఓవరాల్గా ఆలోచించినప్పుడు సమగ్రంగా ఆలోచించినప్పుడు ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు వచ్చే సంవత్సరం అయితే రెండు వేల ఇరవై రెండో సంవత్సరం నాటికి డెబ్బై ఐదేళ్ళు నిండుతుంది అధ్యక్ష ఈ డెబ్బై ఐదేళ్లలో ఇటు వరుసగా ఉన్న కేంద్ర ప్రభుత్వాలు అది కాంగ్రెస్ సారథ్యంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు ఎవరికి వారు ఎప్పటికప్పుడు పారిశ్రామికీకరణకు ఎప్పటికప్పుడు అది రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వాలు కావచ్చు దేశంలో ఉండే ప్రభుత్వాలు కావచ్చు ఎప్పటికప్పుడు పారిశ్రామికీకరణకు పెద్దపీట వేస్తూ వచ్చినాయి ఒకసారి మనం ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలను కూడా గమనిస్తే అధ్యక్ష ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యొక్క ముంగిట్లో ఉంది అధ్యక్ష అంటే నాలుగవ పారిశ్రామిక విప్లవం యొక్క ముంగిట మనం కాల్పెట్టున్నాం మొదటి రెండు పారిశ్రామిక విప్లవాలు ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అధ్యక్ష మొదటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది మనం ఎప్పుడు చెప్పుకుంటామంటే స్టీమ్ ఇంజన్ అనేది అంటే ఏదైతే రైలు స్టీమ్ ద్వారా నడిచే రైలు ఎప్పుడైతే మొట్టమొదట కనుక్కోబడ్డదో ఆ సందర్భాన్ని బట్టి దాని తర్వాత వచ్చిన మార్పులను బట్టి అది మొదటి పారిశ్రామిక విప్లవం అంటాం అధ్యక్ష తదనంతరం రెండో పారిశ్రామిక విప్లవం సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అది ఏంటంటాము అంటే ఎప్పుడైతే మనం ఒక ఎలక్ట్రిక్ శక్తి ద్వారా అంటే విద్యుత్తు ద్వారా అసెంబ్లీ లైన్లను తయారు చేసి ఫ్యాక్టరీలను ఫ్యాక్టరీల ద్వారా అసెంబ్లీ లైన్లను తయారు చేసి ఫ్యాక్టరీల ద్వారా ఉత్పత్తులు చేసే పరిస్థితి వచ్చిందో దాన్ని రెండవ పారిశ్రామికకు పారిశ్రామిక విప్లవానికి మూలంగా చెప్తాం ఇక మూడవ పారిశ్రామిక విప్లవం అంటే డెబ్బైవ దశకంలో వచ్చిన ఎలక్ట్రానిక్స్ కానీ దాని తర్వాత వచ్చిన కంప్యూటరైజేషన్ కానీ వీటన్నిటిని కూడా థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాం దురదృష్టం ఏంటంటే భారతదేశం మొదటి రెండు ఇండస్ట్రియల్ రెవల్యూషన్లు కూడా అందుకోలేకపోయింది ఎందుకు అంటే ఆనాడు మనం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఆనాడు భారతదేశానికి ఇంకా స్వాతంత్రం రాక ఇంకా సర్వస్వతంత్రమైన దేశం కాకపోవడం వల్ల మొదటి రెండు విప్లవాలు మనం అందుకోలేకపోయినాం మూడవ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో భాగమైన ఎలక్ట్రానిక్స్ కంప్యూటరైజేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని కొంత అందిపుచ్చుకున్నాం కొంత వృద్ధి సాధించినప్పటికీ ఇంకా చేయవలసింది చాలా ఉంది ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు మనం ప్రస్తుతం నాలుగవ పారిశ్రామిక విప్లవం యొక్క ముంగిట ఉన్నామని చెప్తా ఉన్నాను ఎందుకు అంటే ఈ సందర్భం ఈరోజున్న పరిస్థితిని కరెక్ట్గా భారతదేశం కనుక అర్థం చేసుకొని దేశంగా ఒక ఆలోచన చేసి కనుక మనం ముందుకు పోయినట్టయితే తప్పకుండా అద్భుతాలు సృష్టించే అవకాశం భారతదేశానికి ఉన్నంత గొప్పగా ఈరోజు ఎవరికీ లేదు ఎందుకంటే మన దేశం యొక్క జనాభా చూస్తే దేశం యొక్క డెమోగ్రఫీని చూస్తే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆర్ కంట్రీ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆర్ కంట్రీ మన యావరేజ్ ఏజ్ తీసుకుంటే అధ్యక్ష డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు దీనిని మనం అక్కడక్కడ మాట్లాడుతున్నప్పుడు వింటుంటాం డెమోగ్రాఫిక్ డివిడెండ్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ కంట్రీ ఇస్ లెస్ దెన్ ద దవరేజ్ ఏజ్ ఆఫ్ ట్వంటీ సెవెన్ అంటే మన దేశం యొక్క సగటు తీసుకుంటే ఇరవై ఏడేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలే భారతదేశంలో యాభై శాతం మంది ఉన్నారు అరవై ఐదు శాతం జనాభా ఈరోజు భారతదేశం యొక్క జనాభా ముప్పై ఏళ్ల కంటే తక్కువ ఉన్నది ఇది ఏ దేశానికి లేదు ప్రపంచంలో ఇది అతి గొప్ప శక్తి భారతదేశానికి ఒక రకంగా చెప్పాలంటే టుడే అవర్ వర్క్ ఫోర్స్ అవర్ థింక్ ఫోర్స్ అవర్ యూత్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఫర్ అవర్ కంట్రీ అందుకే ఈ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే దాన్ని భారతదేశం కనుక అందిపుచ్చుకున్నట్టయితే మరి ఏముంది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో అంటే ఈరోజు ఇంకో మాటలో దాన్ని డిజిటల్ రెవల్యూషన్ అంటున్నారు డిజిటల్ రెవల్యూషన్ అంటే ఏదైతే మన కళ్ళ ముందే కనబడుతున్నదో ఒకప్పుడు గుర్తుంది అధ్యక్ష మనందరికీ కూడా మన ఇంట్లో ఫోన్ కావాలి అంటే దానికి పెద్ద పైరవి నేను చిన్నగా ఉన్నప్పుడు మన ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేది అధ్యక్ష ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూడా ఎమ్మెల్యే గారు ఫోన్ రావాలంటే కూడా దానికో పెద్ద పైరవి దానికి ఒక లెటరు ఒకటే ఒక బిఎస్ఎన్ఎల్ మొత్తం దేశంలో దానికి లెటరు సిఫారసు అది రావాలి పోవాలంటే ఫోన్ మోగిందంటే అది గొప్ప ఫోన్ పెట్టిపోతారు మొదలు దానికి ఒక పది రోజులు ఎదురు చూస్తూ ఉంటారు ఇలా మళ్ళీ వస్తుందా లేదా చిన్నపిల్లలు వచ్చి ఇంట్లో చూస్తూ ఉంటారు వస్తుందా రింగు లేదా అని చెప్పి చూస్తూ ఉంటారు అట్లాంటి పరిస్థితి అధ్యక్ష అదే ఈరోజు మనిషికి రెండు ఫోన్లు మూడు ఫోన్లు వచ్చినాయి అధ్యక్ష ఎందుకు టెలికాం రంగంలో వచ్చిన విప్లవం టెలికాం రంగంలో వచ్చిన ఒక అసాధారణమైన శక్తి అదే పద్ధతిలో అధ్యక్ష ఈరోజు ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాము త్రీ ప్రింటింగ్ అంటున్నాము త్రీ ప్రింటింగ్ ద్వారానైతే భవిష్యత్తులో ఇప్పుడు నేను చెప్తుంటే కొద్దిగా అసాధారణం అనిపించవచ్చు కొంత ఊహాజనితం అనిపించవచ్చు కానీ త్రీ డీ ప్రింటింగ్తో ఇల్లులను కూడా తయారు చేసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష భవిష్యత్తులో చిన్న చిన్న సైజు ఇల్లులను కూడా త్రీ డీ ప్రింటింగ్తో కొన్ని దేశాలు ఇప్పటికే చేస్తున్నారు మన దగ్గర కూడా రాబోతుంది తప్పకుండా వస్తుంది దాంతోపాటు నానో టెక్నాలజీస్ అంటున్నాము అదే మాదిరిగా ఎనర్జీ స్టోరేజ్ అంటున్నాము డేటా అనాలిటిక్స్ అంటున్నాము క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నాము ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏది కూడా కల్పన కాదు అధ్యక్ష ఇదంతా కూడా ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దాన్నే ఏదైతే డిజిటల్ రెవల్యూషన్ అంటున్నామో దానిలో భాగం ఇవన్నింటి వల్ల అల్టిమేట్గా ప్రభుత్వాలు కానీ అల్టిమేట్గా దేశాలు కానీ చూసేది ఏమంటే మా ప్రజలకు దీనివల్ల జరిగే లాభం ఏంటి ఎవరైనా ఆలోచించేది అధ్యక్ష గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు అధ్యక్ష మేము ఎప్పుడైనా వెళ్ళి ఇట్లాంటి పదాలు చెప్పినాం అనుకోండి ఇట్లాంటి వర్డ్ చెప్పామనుకోండి సార్ క్లౌడ్ కంప్యూటింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనగానే సీఎం గారు ఒకటే అడుగుతారు అధ్యక్ష కేసీఆర్ గారు దానివల్ల తెలంగాణలోని రైతుకి ఏం లాభం దానివల్ల తెలంగాణలోని సామాన్యుడికి ఏం లాభం నువ్వు చెప్పేదంతా బాగానే ఉంది చాలా చక్కగా ఉన్నది కానీ కాకపోతే దీనివల్ల సామాన్యుడికి ఏమైనా లాభమా ఏం లేదా సామాన్యుడికి ఉపయోగపడని సాంకేతిక పరిజ్ఞానం నిష్ఫలం ఇది వేస్ట్ అది షుటాయిల్ అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఎప్పుడు చెప్తా ఉంటారు అధ్యక్ష కాబట్టి అదే స్ఫూర్తితో తెలంగాణలో ఈరోజు ఒక ఐటీ పాలసీ తెచ్చినా ఒక పారిశ్రామిక పాలసీ తెచ్చినా లేదా ఇంకా ఇతర పాలసీలు తీసుకొచ్చినా అల్టిమేట్గా ప్రజలు కేంద్ర బిందువుగా వారి సమస్యల పరిష్కారమే ప్రధాన ఇతివృత్తంగా అన్ని పాలసీల రూపకల్పన కూడా చేశాం అధ్యక్ష అదే క్రమంలో గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పోయిన సంవత్సరం ఒక సమావేశం పెట్టినారు అధ్యక్ష రెండు వేల ఇరవై సంవత్సరంలో జూన్ మాసంలో ఒక సమావేశం పెట్టినారు ఆయన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అవుతుంది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మహాత్మా గాంధీ జన్మించి కూడా నూట యాభై సంవత్సరాలు కావస్తున్నది కరెక్ట్గా ఇంకో రెండేళ్లలో మరి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షుల్ని రాజకీయ పార్టీల అధ్యక్షుల్ని పిలిచి ఏక నయా భారత్ తయారు కర్నాయ్ ఇస్కి క్యా కర్నా చెయ్యి అని చెప్పి వారు అభిప్రాయాలు అడిగారు అధ్యక్ష అడిగితే అందులో మన రాష్ట్రం నుంచి నేను గౌరవనీయులు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు మజ్లీస్ పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ గారు మేమందరం కూడా సమావేశంలో పాల్గొన్నాము అధ్యక్ష ఆ రోజు నేను భారత ప్రధానమంత్రి గారికి మన పా మా పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక సూచన చేసినాడు అధ్యక్ష డెబ్బై ఐదేళ్ళు నిండుతోంది భారతదేశానికి కొత్త భారతదేశాన్ని ఆవిష్కరించాలి అంటే ఏం చేయాలి అని అడిగితే నేను చెప్పింది వారికి గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు మూడు ఐలు ఒక కొత్త ఐ కొత్త శక్తివంతమైన ఐ అంటే ఇండియా తయారు కావాలి అంటే త్రీ ఐ మంత్ర ఉంది సార్ అని చెప్పాను అది ఏమి అంటే ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూసివ్ గ్రోత్ ఈ మూడింటిని మనం కలగలిపి తీసుకుపోయినప్పుడే ఒక కొత్త భారతదేశం ఆవిష్కరించబడుతుంది ఇన్నోవేషన్ అంటే నవీన ఆవిష్కరణలు నూతన ఆలోచన విధానం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు అది మన డ్రైన్లు కావచ్చు రోడ్లు కావచ్చు హైవేలు కావచ్చు పోర్ట్స్ కావచ్చు उनको इंफ्रास्ट्रक्चर लेदा पवर का वाटर सप्लाई इरीगेशन प्राजेक्टू इंफ्रास्ट्रक्चर मूडवधि इंक्लूसिव ग्रोथ इंदाका सोदरुड़ अकबरुद्दीन ओवसिगार तो अध्यक्ष हम भी इसमें शरीकदार बनना चाहते हैं जो हकीकी हैदराबाद है ये देता असल हैदराबाद होंदो इसमें हमको आज आपके जो तरक्की है उसके लिए मुबारकबाद देता हूं पर हम इसमें हिस्सेदार नहीं मानते हम हिस्सेदार हम महसूस नहीं करते अंजी वार अना अध्यक्ष ఇంక్లూసివ్ గ్రోత్ అంటే నా ఉద్దేశం అదే అధ్యక్ష పట్టణము పల్లె అనే అంతరం లేకుండా రూరల్ అర్బన్ అనే డివైడ్ లేకుండా లేదా మహిళా పురుషుడు అనే డివైడ్ లేకుండా హిందూ ముస్లిం అనే అంతరం లేకుండా లేదా వ్యవసాయమా పరిశ్రమ అనే అంతరం లేకుండా కలగలిపి సమ్మిళిత అభివృద్ధిని ఒకవేళ మనం చూపగలిగితేనే అదే నిజమైన అభివృద్ధి అవుతుందని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారికి మన పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది కేవలం చెప్పడమే కాదు ఆచరణలో ఏడేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో చేసి చూపెట్టినామో అని చెప్పడానికి కూడా నేను గర్వపడతా ఉన్నా అధ్యక్ష ఇప్పుడు అక్బరుద్దీన్ వైసీ గారు అదేవిధంగా మా సోదరుడు రాజాసింగ్ గారు కూడా అన్నారు అధ్యక్ష వారు వారు వీరు జనం ఏ విషయంలో ఏకీభవించరు కానీ సంతోషం ఏంటంటే ఇద్దరు ఒక విషయంలో ఈరోజు ఏకీభవించారు డెఫినెట్గా తెలంగాణలో ఐటీ ఇండస్ట్రీలో గ్రోత్ ఉందని చెప్పి అక్బర్ గారు చెప్పారు రాజాసింగ్ గారు కూడా చెప్పారు వారిద్దరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా అధ్యక్ష నేను సార్ बहुत कम बार ऐसा मैंने देखा है कि आप और राजा सिंह साहब एक ही बात पर सहमत होते हैं आज एक ऐसा अनोखा एक मौका था जिसमें आप दोनों ने भी दोनों की सहमति भी है और खुशी है कि राज अगर तरक्की कर रही है हुकूमत अगर तेलंगाना रियासत अगर तरक्की कर रही है तो इसमें हम सभी लोग भागीदार हैं इसमें हम सभी लोग हिस्सेदार हैं बहुत खुशी है बहुत खुशी की बात है <laughs> उसके बारे में भी बात करेंगे నేను నేనేమంటున్నా అంటే అధ్యక్ష సమజ్ గ్యా సమజ్గా సమజ్గా నేనేమంటున్నా అంటే అధ్యక్ష ఒక్క విషయం మిత్రులందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా ఈ మధ్య కాలంలో నేను చూస్తూ ఉన్నా అధ్యక్ష ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉంటాను అధ్యక్ష ఒక ఆయన నిరుద్యోగ అర్జన అంటాడు ఇంకొక ఆయన నిరుద్యోగులకు నోటిఫికేషన్ లేకపోతే ఎట్లా నేను మిలియన్ మార్చి చేస్తా అంటాడు అధ్యక్ష ఒక్క మాట స్పష్టంగా శాసనసభ వేదికగా రాష్ట్రంలోని మా యువ సోదరులు యువ సోదరీ మహిళలు ఎవరైతున్నారో వారు అర్థం చేసుకునే విధంగా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రమే నీళ్లు నిధులు నియామకాలు అనే పునాది మీద జరిగింది మరి నీటి రంగంలో భారతదేశమే ఆశ్చర్య ఆశ్చర్యపోయే విధంగా అచ్చరు ఉండే విధంగా గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో అటు సాగునీటి రంగం కానీ ఇటు తాగునీటి రంగం కానీ అసాధారణమైన పురోగతి ఉంది ఇది ఎవరు లేని వాస్తవం అది కేంద్రంలో ఉండే మంత్రులు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది ఏ స్టాటిస్టికల్ రిపోర్టు తెరిచిన అదే చెప్తున్నది ఇక్కడ మన కళ్ళ ముందు పండుతున్న పంటలే చెప్తా ఉన్నాయి అధ్యక్ష దానికి నేను ఇంకెవరో మా జబ్బలు తెరుచుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష నిధుల విషయంలో కూడా ఆ విషయం నేను చెప్తాను అధ్యక్ష తలసరి ఆదాయం ఎంత వేగంగా పెరిగింది తెలంగాణది ఈరోజు నేను చెప్పడం లేదు అధ్యక్ష రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళే చెప్తా ఉన్నారు నీతి ఆయోగ్ చెప్తున్నది కొంతమంది మా మిత్రులకు నచ్చకపోవచ్చు అధ్యక్ష కానీ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్న విషయంలో నేను ఇంకొకరు కాదు అధ్యక్ష రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగే కుండబద్దలు కొట్టినట్టు రిపోర్ట్లు విడుదల చేసి మరీ చెప్తా ఉన్నాయి అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష నియామకాలు నియామకాల విషయంలో ఒక విషయం చెప్పక తప్పదు అధ్యక్ష ప్రపంచంలోని ఏ దేశమైనా భారతదేశమే కాదు అధ్యక్ష ప్రపంచంలోని ఏ దేశమైనా ఈ దేశంలోని ఏ ప్రభుత్వమైనా ఒక ఐదు శాతానికి మించి తన జనాభాని తన యువతని గవర్నమెంట్ శాఖలో గవర్నమెంట్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండదు అధ్యక్షం ఉదాహరణకు మన రాష్ట్రమే తీసుకుంటే మన రాష్ట్రమే తీసుకుంటే నేను ఐదు అనేది ఎక్కువ చెప్తున్నాను సార్ ఎందుకు చెప్తున్నానో కూడా మీకు చెప్పాలి మన రాష్ట్రమే తీసుకుంటే మన జనాభా నాలుగు కోట్లు అనుకుంటే మన జనాభా నాలుగు కోట్లు అనుకుంటే ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటో సెన్సెస్ రాలేదు పదకొండు సెన్సెస్ తీసుకుంటే తక్కువ కానీ యావరేజ్ గ్రోత్ తీసుకుంటే నాలుగు కోట్లు అనుకున్నాం నాలుగు కోట్లు అనుకుంటే ఒక రెండు శాతానికి మించి మన రాష్ట్రంలో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో అవకాశం ఉండదు అధ్యక్ష అందులో ఏ రకంగా చూసినా కింద మీద వేసి ఎన్ని రకాలుగా చూసినా కేవలం ఏడెనిమిది లక్షల మంది కంటే ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండవు మరి ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు వొకేషనల్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ప్రతి సంవత్సరం మరి లక్షల మంది పిల్లలు ప్రతి సంవత్సరం ఉత్తీర్ణలు అవుతున్నారు ప్రతి సంవత్సరం వారు ఉద్యోగ వేటలో ఉన్నారు మరి వారికి ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇవ్వాలి ఎక్కడి నుంచి ఇవ్వాలి అంటే మన రాష్ట్రానికే కాదు ప్రపంచంలోని ఏ ప్రభుత్వానికైనా ప్రైవేట్ రంగం తప్ప వేరే ఆస్ ఆస్ అవకాశం లేదు వేరే ఆస్కారం కూడా లేదు తొంభై ఐదు శాతం పిల్లలు తొంభై ఐదు శాతం యూత్ ఎవరైతే ఉంటారో అధ్యక్ష వారు డెఫినెట్గా వారి కోసం ప్రభుత్వాలు ఇప్పుడు ఇందాకనే నేను చెప్పాను దేశంలో ఉన్నది కే ఇది ఇదివరకు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ప్రస్తుతం ఉన్నది బీజేపీ ప్రభుత్వం కావచ్చు లేదా ఇంకో ప్రభుత్వం రావచ్చు రేపు ఎవరైనా సరే దీనికి ప్రత్యామ్నాయం లేదు అధ్యక్ష ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించడం మినహా ప్రత్యామ్నాయం లేదు మొన్న నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా అమెరికా పోయినారు అధ్యక్ష పోతే ఆయన అక్కడ చేసిన మొట్టమొదటి మీటింగ్ అమెరికా అధ్యక్షుడిని కలిసే కంటే ముందే క్వాల్కామ్ అని ఒక సంస్థ ఉంటుంది అధ్యక్ష ఆయనను కలిశారు ఎందుకు కలిశారు అధ్యక్ష ఎందుకు అంటే క్వాల్కామ్ను కూడా భారతదేశంకి రండి పెట్టుబడులు పెట్టండి మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని భారత ప్రధానమంత్రిగా ఆయన కూడా కోరిన కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనిని కనుక మీరు గమనిస్తే అధ్యక్ష ఎంత అద్భుతమైన పురోగతి ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే డెఫినెట్గా చాలా ముందు చూపుతోనే ఈ విషయాన్ని మన ముఖ్యమంత్రి గారు గ్రహించారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేం కాబట్టి ప్రైవేట్ రంగంలోకి పెట్టుబడులను ఆహ్వానించడం వల్ల ఆహ్వానించడం వల్ల మాత్రమే మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఆలోచనతోనే రెండు వేల పద్నాలుగు అంటే జూన్ రెండు నాడు రెండు వేల పద్నాలుగులో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేవలం మూడు నెలల క్రమంలో మూడు నెలల క్రమంలో మరి ఈరోజు కేవలం మూడు నెలల క్రమంలో టీఎస్ ఐపాస్ అనే ఒక విధానం తీసుకొచ్చాం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అది ఊరికే అనాలోచితంగా ముఖ్యమంత్రి గారికి ఏదో అట్లా అనాలోచితంగా తెచ్చిన పథకం కాదు అధ్యక్ష పూర్తి ఆలోచనతో ఒక ప్రణాళికతో సమాలోచనలు చేసి సిఏఐతో ఫిక్కీతో డిక్కీతో ఇంకా ఇతరులతో అందరితో సమాలోచనలు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏడు గంటల పాటు వివిధ పారిశ్రామిక సంఘాలతో కార్మిక సంఘాలతో కూడా మాట్లాడి ఆనాడు ఈ కొత్త టీఎస్ ఐపాస్ అనే విధానాన్ని తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష ఆ టీఎస్ ఐపాస్ అనే విధానాన్ని తీసుకొచ్చే క్రమంలో ముఖ్యమంత్రి గారు సమావేశం పెడితే ఆనాడు పారిశ్రామికవేత్తలు అన్నారు అధ్యక్ష సార్ మీరు విధానాలు రండి సంతోషం అవినీతి లేకుండా చేస్తానంటున్నారు అవినీతి రహితంగా విధాన అనుమతులు ఇస్తానంటున్నారు చాలా సంతోషం టైం బౌండ్ ఇస్తానంటున్నారు చాలా సంతోషం కానీ మాకు కరెంట్ ఇవ్వండి సార్ మేము ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్నటిదాకా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అయ్యా మేము కరెంటు కోసం కావాలంటే ఎక్కువ ధర ఎక్కువ ధర పెట్టండి మేము కడతాం కానీ కరెంట్ ఇవ్వండి మహానుభావం అంటే ఇచ్చే పరిస్థితి లేదు సార్ వారానికి మూడు రోజులు పవర్ హాలిడేలు వారానికి ఒక రోజు కాదు మూడు రెండు రోజులు కాదు మూడు రోజుల పాటు పవర్ హాలిడేలు అని చెప్పి వారు గోడు వెళ్ళబోసుకున్న పరిస్థితి అధ్యక్ష ఇది రెండు వేల పద్నాలుగు జూలై ఆగస్టు మాసంలో నా గుర్తున్నంత వరకు జరిగిన సమావేశం అధ్యక్ష ఒకటి రెండు కాదు అధ్యక్ష ఇట్లా ఎన్నో సమస్యల మధ్యన ఆనాడు మన ప్రస్థానం ప్రారంభమైంది అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మనం ఆనాడు తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ వల్ల ఈరోజు బ్రహ్మాండమైన పురోగతి బ్రహ్మాండమైన స్టాటిస్టిక్స్ రూపంలో నేను చెప్పడం కాదు అధ్యక్ష రిజర్వు బ్యాంకు నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వము అందరూ వారి వారి వార్షిక నివేదికల్లో వారి వారి నివేదికల్లో స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తున్నది బ్రహ్మాండంగా దూసుకొని పోతున్నదని చెప్తా ఉన్నారు అధ్యక్ష ఇక్కడ నేను మిత్రులందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను అధ్యక్ష గుర్తు చేయదలుచుకున్నాను ఈ సభ ద్వారా తమరి ద్వారా ప్రజలకు కూడా నేను గుర్తు చేయదలుచుకున్నాను ఇతర రాష్ట్రాలకు అధ్యక్ష సీఎంలుంటారు అధ్యక్ష కానీ మన రాష్ట్రానికి అధ్యక్ష రాష్ట్రాన్నే తెచ్చిన వ్యక్తే సీఎంగా ఉన్నారు అధ్యక్ష ఆ విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే మనకుండే కమిట్మెంట్ కానీ మన ముఖ్యమంత్రి గారికి ఉండే పట్టుదల కానీ ఆరాటం కానీ ప్రేమ కానీ సాధించిన ఈ రాష్ట్రాన్ని కష్టపడి తెచ్చిన ఈ రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేసి భారతదేశంలోనే అగ్రగామిగా నిలపాలనే సంకల్పం ఏదైతే గౌరవం ముఖ్యమంత్రి గారికి ఉన్నదో ఆ ఆరాటం కానీ ఆ సంకల్పం కానీ ఇతరులకు ఉండదు అధ్యక్ష అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోయినా ఇంతకుముందు మా సోదరుడు వివేకానంద్ కరెక్ట్ చెప్పినారు అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు పాదయాత్రలు చేస్తున్నారు అధ్యక్ష వీడియోలు పెడుతున్నారు కానీ ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళే మాకు పెద్ద బ్రాండ్ అంబాసిడర్లు అయిపోయినారు అధ్యక్ష కేసీఆర్ గారు తీసుకొచ్చిన అద్భుతమైన కార్యక్రమాలకు ప్రతిపక్ష నాయకులే బ్రాండ్ అంబాసిడర్లు అయినారు అధ్యక్ష వారు పోతుంటే పాదయాత్రలో ఎక్కడ పోతే అక్కడ పుష్కలంగా నీరు పచ్చని పైర్లు చెరువుల్లో బ్రహ్మాండంగా చేపలు ఎక్కడ ఇంటింటి ముందు తాగునీరు ఇవన్నింటికి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నందుకు ఒక రకంగా వారికి పరోక్షంగా ధన్యవాదాలు కూడా చెప్పక తప్పదు అధ్యక్ష ఇది నేను చెప్తున్న మాట కాదు వారు పెడుతున్న వీడియో చూస్తే వారు వారి వారి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న వీడియోలు తీస్తే స్పష్టంగా కనబడుతుంది అధ్యక్ష అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే నేను మొన్న గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు నేను మేమందరం కలిసి గద్వాల జిల్లాకు పోయినాము అధ్యక్ష మా కృష్ణమోహన్ రెడ్డి గారు పిలిస్తే ఒకటే రోజు గద్వాల జిల్లా కేంద్రంలో అలంపూర్ నియోజకవర్గంలో ఒక వంద వంద యాభై కోట్ల రూపాయల అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభోత్సవాలకు పోయినాం అధ్యక్ష ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష ఒక సంఘటన మనం పాలమూరు జిల్లా అంటే ఏమనుకుంటాం అధ్యక్ష పాలమూరు అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వలసల జిల్లా పాలమూరు అంటే పాలమూరు లేబర్ అంటే భారతదేశంలోని ఏ నిర్మాణం ఎక్కడ జరుగుతున్నా ఎక్కడ బ్రిడ్జ్ కట్టినా ఎక్కడ బిల్డింగ్ కట్టినా ఎక్కడ రోడ్ వేసినా అక్కడ ఉండేది పాలమూరు లేబర్ అనే ఒక పరిస్థితి మొన్న మేము పోయినాం అధ్యక్ష గద్వాలి పోతా ఉంటే మా కృష్ణమోహన్ రెడ్డి అన్న మధ్యలో ఒక సడన్గా ఒక ఎక్కడ చేన్ దగ్గర ఆపినాడు అధ్యక్ష ఒక చేన్ దగ్గర పత్తి చేన్ ఉంటే పత్తి చేన్ దగ్గర ఆపి ఒక్కసారి కూలీలతో మాట్లాడు రానని తీసుకొని పోయినాడు మేమందరం పోయినాం అధ్యక్ష నేను మా ప్రశాంత్ రెడ్డి అన్న మా నిరంజన్ రెడ్డి అన్న శ్రీనివాస్ గౌడ్ అందరం పోయినాం పోతే చాలా ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష అక్కడ ఒక ఇరవై ముప్పై మంది కూలీలు పనిచేస్తున్నారు చిన్నంపాడు అనే ఊరు అధ్యక్ష మండలం ధరూర్ అనుకుంటా చిన్నంపాడు అనే ఊరు ఆశ్చర్యం అనిపించింది ఏమంటే ఆ ఇరవై ముప్పై మంది కూలీలతో కొద్దిసేపు మాట్లాడినాం ఏమా ఎంత వస్తున్నది కూలీ ఎట్లా ఉన్నారు పెన్షన్ వస్తుందా కళ్యాణలక్ష్మి వస్తున్నదా అన్నీ అడుగుతా ఉన్నాం అడుగుతూ ఉంటే ఆశ్చర్యం అనిపించింది ఏమంటే అధ్యక్ష అక్కడ ఉండే ఇరవై ముప్పై మంది కూలీల్లో స్థానికులు ఐదు పది మంది కూడా లేరు అధ్యక్ష ఓ పది పదిహేను మంది రాయచూరు జిల్లా నుంచి కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారు ఇంకొక పది మంది పక్కన కర్నూలు జిల్లాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష మాకు నిజంగా మనసులో ఒక రకంగా కొంత బాధ అయింది కొంత సంతోషం కూడా అయింది అధ్యక్ష బాధ ఏమంటే మన దగ్గరనేమో కూలీలు దొరకని పరిస్థితి వ్యవసాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది మన దగ్గర కూలీలు దొరకతే లేరు మనోళ్ళేమో బయట పోయి పనిచేస్తూ ఉన్నారు కొంతమంది తెలిసి తెలవక సంతోషం ఏమంటే వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు జిల్లాలో ఈరోజు రివర్స్ మైగ్రేషన్ కావడమే కాదు పక్క స్టేట్స్ నుంచి మైగ్రేషన్ అయ్యి పక్క స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఉపాధి పొందుతూ ఉన్నారంటే ఒక రంగ స సంతోషం కూడా అయింది అధ్యక్ష అంటే ఈ రకంగా గత ఏడు సంవత్సరాలుగా ఎంతో పారదర్శకతతో నిబద్ధతతో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎన్నో రకాల కార్యక్రమాలు ముఖ్యంగా పరిశ్రమల విషయంలో మనం తీసుకున్న కార్యక్రమాల వల్ల బ్రహ్మాండమైన ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఉపాధి కల్పనకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా కేసీఆర్ గారు స్వయంగా వచ్చిన మొదటి నుండి తెలంగాణ ఏర్పడ్డ మొట్టమొదటి రోజు నుండే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇవ్వాలి ఇచ్చి తీరాలి అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత చాలామంది అడుగుతారు అధ్యక్ష ఈరోజు మేము ఎక్కడ పోయినా పారిశ్రామికవేత్తలు అడుగుతారు ఇతరులు అడుగుతారు ఏం మ్యాజిక్ చేసినారు మీ ముఖ్యమంత్రి గారు అరవై ఐదేళ్లలో కాని పనిని ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం ఆరు నెలల లోపలనే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఎట్లా సాధ్యమైందని చెప్పి ఎక్కడ పోయినా అడుగుతూ ఉంటారు అధ్యక్ష దానికి కారణం అధ్యక్ష ఒక కార్యదక్షత కలిగిన నాయకుడు సమర్థవంతమైన మరి ఆలోచన విధానం పటిష్టమైన ప్రణాళిక దానికి తగ్గ విధంగా కార్యదక్షత కలిగిన అధికారులు తోడైతే డెఫినెట్గా మనకి ఈరోజు ఫలితాలు కనబడతాయి అధ్యక్ష అందులో భాగంగానే ఒకనాడు పవర్ హాలిడేలతో ఆనాడు ఇక్కడ వారు లేరు అధ్యక్ష ఈరోజు వారి పార్టీ వారు కానీ వారి గుర్తు చేయాలి వారికి తప్పదు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పవర్ హాలిడేల పేరిట వారు పారిశ్రామికవేత్తలను నడి రోడ్డు మీద కీడ్చినారు అధ్యక్ష పారిశ్రామికవేత్తలను వారేమో రోడ్డున పాడేస్తే రోడ్డు మీద ధర్నాలు చేసే దుస్థితిని వారు కల్పిస్తే సగర్వంగా ఈరోజు పవర్ జాలీడే పేరిట బ్రహ్మాండంగా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అధ్యక్ష పారిశ్రామికవేత్తలు సగర్వంగా మూడు షిఫ్టుల్లో మూడు పూటల పాటు కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ టిఎస్ ఐపాస్ దీని గురించి మిత్రులు ప్రస్తావించారు అక్బర్ గారు రెడ్డి గారు కేపి వివేక్ గారు ఇతరులు టిఎస్ ఐపాస్ అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్తా ఉన్న అధ్యక్ష మనం పాస్ చేసింది ఇదే శాసనసభలో రెండు వేల పద్నాలుగు నవంబర్లో కానీ తర్వాత ఎన్నో ప్రభుత్వాలు ఒకటి రెండు కాదు భారతదేశంలోని ఎన్నో ప్రభుత్వాలు దీన్ని అనుసరించినాయి దీన్ని అనుకరిస్తున్నాయి మన దగ్గర నుంచి స్ఫూర్తి పొంది తీసుకొని ముందుకు పోతా ఉన్నారు నిన్నగాక మొన్న అధ్యక్ష కేంద్ర వాణిజ్య మంత్రి గారు పీయూష్ గోయల్ గారు వారు ఒక ప్రకటన చేసినారు సింగల్ విండో సిస్టమ్ హంలో లాంచ్ కర్రే హలో అవి సారేకే సారే जितने भी परमिशन चाहिए होते हैं उसके लिए हम एक ही सिंगल विंडो से देंगे इस, इससे पहले एक थी अकबर साहब हिंदुस्तान में एक कहावत थी भारत में व्हाट बंगाल थिंक्स टुडे इंडिया विल थिंक टुमारो करके एक कहावत थी आज जो पीयूष गोयल साहब आज कर रहे हैं हमने छह साल पहले तेलंगाना ने कर दिखाया इसलिए मैं आज कहता हूं और दावे के साथ कहता हूं वॉट तेलंगाना डस टूडे इंडिया डस टुमोरो आज ये हम सबके लिए फख्र की बात है మనందరికీ నిజంగా చెప్పాలంటే గర్వకారణం అధ్యక్ష ఈరోజు తెలంగాణ ఒక రంగంలో కాదు ఎన్నో రంగాల్లో మన మిషన్ భగీరథ ఈరోజు జల్ జీవన్ మిషన్ కి స్ఫూర్తి అయింది మన రైతు బంధు ఈరోజు పిఎం కిసాన్ కి స్ఫూర్తి అయింది మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న అర్బన్ లంగ్ స్పేసెస్ అర్బన్ పార్కులు ఈరోజు వన్ అదేంటి నగర్ వన్ అనే దానికి ఈరోజు పూర్తి అయింది ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫామ్ ఆఫ్ ఫ్లాటరీ ఉస్సే క్యా ఉసే బడకర్ క్యా కాంప్లిమెంట్ సార్ మనల్ని అనుకరించి మనల్ని అనుసరించి ఈరోజు కేంద్ర ప్రభుత్వమే బ్రహ్మాండంగా మన పథకాలు అనుసరించి వారు ప్రవేశపెడతా ఉన్నారు దేశ స్థాయిలో అంటే మనందరికీ కూడా గర్వకారం అధ్యక్ష ఈ సింగిల్ విండో సిస్టమ్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నది అంటే స్టాటిస్టిక్ సార్ ఇంతకు మించినే ఉండదు సార్ గణాంకాలే దీనికి గొప్ప సందేశం అధ్యక్ష మొత్తం ఈ ఆరేళ్ళలో ఈ టిఎస్ ఐపాస్ అనే విధానం ద్వారా పదిహేడు వేల మూడు వందల రెండు పరిశ్రమలకి అనుమతులు ఇచ్చాము అధ్యక్ష రెండు లక్షల ఇరవై వేల కోట్ల పైచిల్కు రూపాయల పెట్టుబడిని మనం ఆకర్షించగలిగాము పదహారు లక్షల పైచిల్కు పిల్లలకి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు తెలంగాణలో సృష్టించగలిగాము అధ్యక్ష ఎవరికైనా అనుమానం ఉంటే ఎవరికైనా అనుమానం ఉంటే నేను వారికి ఇది కూడా చెప్పదలుచుకున్నాను ఈ పదిహేడు వేల మూడు వందల రెండు యూనిట్స్ ఏవైతే మనం క్లియరెన్సెస్ ఇచ్చామో అందులో పదమూడు వేల పై చిల్క్ యూనిట్స్ ఇప్పటికే తమ కార్యకలాపాలు ప్రారంభించినాయి కావాలంటే సోదాహరణంగా మొత్తం లెక్క సమర్పించమంటే నేను తమ ద్వారా గౌరవ సభ్యులందరికీ పంపించేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష అంటే ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అధ్యక్ష అక్బర్ గారు అన్నారు హా టీకే ఇన్వెస్ట్మెంట్ ఆరా కంపెనీ ఆరి పైసా ఆరా రోజుగార్క మోకా బి మిరరా బట్ ఇసు హమారే బచ్చే కిత్నే ఇసు తెలంగాణకి బచ్చే కిత్నే ఈ మాట అన్నారు అధ్యక్ష వారు చెప్పింది వాస్తవం అధ్యక్ష ఒక ఒక విషయం అక్ష అక్షర సత్యం అధ్యక్ష ఇది మనం కేవలం ఉపాధి అవకాశాలు సృష్టించడంతో లేదా పెట్టుబడులను ఆకర్షించడంతో మన పని అయిపోదు అధ్యక్ష మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి అంటే మన పిల్లలకు తప్పకుండా వారికి అందులో సింహభాగం ఉద్యోగాలు దక్కాలి అంటే ఒకవైపు పరిశ్రమలను ప్రోత్సహించడం పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటుగా మన పిల్లలకు కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వాలి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి అందులో స్కిల్ డెవలప్మెంట్ వన్ టైం కాదు అధ్యక్ష ఈరోజు ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో స్కిల్ రీస్కిల్ అప్ స్కిల్ ఈ మూడు కూడా ఎప్పటికప్పుడు చేయాలి లేకపోతే కుదరదు అధ్యక్ష ఎందుకంటే ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త కొత్త రకాల టెక్నాలజీస్ని అందిపుచ్చుకోకపోతే కొత్త కొత్త రకాల అవకాశాలని అందిపుచ్చుకోకపోతే వెనుకబడిపోతాం అధ్యక్ష ఇప్పుడు నేను చెప్పిన పదహారు లక్షలు కేవలం ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అధ్యక్ష దీంతో పాటు మళ్ళీ ఐటీ రంగానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ కూడా కలిపితే అదొక మూడు లక్షల ఐదు వేలు అంటే దాదాపుగా పంతొమ్మిది లక్షల చిలుకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను తెలంగాణ ఈ ఏడేళ్లలో పరిశ్రమల శాఖ ఐటీ శాఖ ద్వారా సృష్టించాము అధ్యక్ష ఇందాక నేను చెప్పింది అదే అధ్యక్ష మన పిల్లలు మన తెలంగాణ పిల్లలు ఎవరైతున్నారో ప్రభుత్వ నియామకాల్లో ఇప్పటికే ఒక లక్ష ముప్పై రెండు వేల పైచీలకు అక్కడ రిక్రూట్మెంట్లో రిక్రూట్ అయినారు అధ్యక్ష తమరి సారథ్యంలో గతంలో అగ్రికల్చర్ మినిస్టర్గా తమరు ఉన్నప్పుడు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు రిక్రూట్ అయినారు అదే పద్ధతిలో పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున జెన్కోలో పెద్ద ఎత్తున చెప్పుకుంటూ పోతే దాదాపు లక్ష ముప్పై రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది ఇందాక వారు చెప్పినట్టు అక్బర్ గారు చెప్పినట్టు నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్స్కే రిజర్వేషన్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో జోనల్ రిజర్వేషన్ కూడా ముఖ్యమంత్రి గారి స్వయంగా పట్టుబట్టి ప్రధానమంత్రికి రాష్ట్రపతిని పలుమార్లు కలిసి ఆ ఆమోదముద్ర కూడా వేయించుకుని వచ్చింది ఈ ప్రభుత్వం అధ్యక్ష కాబట్టి అటు ప్రభుత్వ రంగ నియామకాలు కానీ ఇటు ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ కానీ రెండింటిని కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఈ పారదర్శక విధానానికి వరల్డ్ బ్యాంక్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపిఐఐటి డిపార్ట్మెంట్ అధ్యక్ష డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ వారు వీరు ఇద్దరు కలిపి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటారు అధ్యక్ష ప్రతి సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఒకటి రెండు కాదు అధ్యక్ష గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మనకి ఎంత తేడా అంటే నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుంది అధ్యక్ష ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒకటి రెండు కాదు పన్నెండు వందల అరవై నాలుగు సంస్కరణలు తీసుకొచ్చాం అధ్యక్ష పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలో తద్వారా ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో టాప్లో ఉన్నాం టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీలో ఉన్నాం అంటే ఊరికే ఆశామాషిగా మాటలతో కాదు అధ్యక్ష పన్నెండు వందల అరవై నాలుగు సంస్కరణలు తీసుకొచ్చినాం కాబట్టే ఈరోజు మనం బ్రహ్మాండమైన పద్ధతుల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రబాగా నిలుస్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఏ పెట్టుబడిదారుడు వచ్చినా వారికి కొన్ని ప్రోత్సాహకాలు ఎందుకంటే ప్రపంచం ఈరోజు పోటీ ప్రపంచం అధ్యక్ష తెలంగాణ పోటీ కేవలం తమిళనాడుతోనో తెలంగాణ పోటీ కేవలం గుజరాత్తోనో తెలంగాణ పోటీ కేవలం మహారాష్ట్రతోనో కర్ణాటకతో లేదు అధ్యక్ష తెలంగాణ ఈరోజు పోటీ పడుతోంది లేదా ఒక పరిశ్రమ ఇక్కడికి రావడానికి మనం తన్నలాడుతున్నాం అంటే ఉదాహరణకి మిత్రులు వివేక్ గారు మాట్లాడారు మొన్న ఈ మధ్యన కేరళలో ఒక పారిశ్రామికవేత్త అధ్యక్ష ఈరోజు ఆయన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పిల్లల దుస్తుల తయారీలో రెండవ అతిపెద్ద సంస్థ అధ్యక్ష కిటెక్స్ అనే సంస్థ ఆ సంస్థ కేరళ నుంచి నిష్క్రమించుకొని వాళ్ళు ఒక ఆలోచన చేసుకున్నారు దే వాంటెడ్ టు ఎగ్జిట్ కేరళ ఆ రాష్ట్రంలో ఉండకూడదని కారణాలు ఏమైనప్పటికీ ఉండకూడదు అనుకున్నారు ఆ వార్త బయటకు వచ్చిన మరుక్షణమే మొత్తం మన దేశంలోని ఒక పదిహేను ఇరవై రాష్ట్రాలు పక్క దేశాలు శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ వీళ్ళందరూ కూడా ఆయనకు ఫోన్లు చేసి మీ పెట్టుబడి మా దగ్గర తీసుకొని రండి మీ పెట్టుబడి తీసుకొస్తే మేము ఫలానా ఫలానా రాయితీ ఇస్తామని చెప్పి వారందరూ కూడా ఎంబడబడ్డారు అధ్యక్ష మనం కూడా ప్రయత్నం చేసినాం సరే మనం తెచ్చుకున్నాం నేను పాయింట్ ఏంటంటే సార్ ఈరోజు పోటీ ప్రపంచంలో మనం ఇతర దేశాలతో కూడా పోటీ పడుతూ ఉన్నాం అధ్యక్ష ఒక కారుల పరిశ్రమ వస్తుంటే ఆ కార్ల పరిశ్రమ కోసం కేవలం తమిళనాడు మహారాష్ట్ర మాత్రమే పోటీ పడ్డం లేదు మలేషియాతో ఇండోనేషియాతో పోటీ పడాలి ఇతర దేశాలతో పోటీ పడాలి మరి ఈ పోటీ ప్రపంచంలో ప్రోత్సాహకాలు ఇస్తాం అధ్యక్ష తెలంగాణలో మనం ఇస్తున్న ప్రోత్సాహకాలు చాలా పారదర్శకంగా గతంలోనేమో ఏదైనా పరిశ్రమ వచ్చిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్న ప్రభుత్వంలో నీకెంత నాకెంత నీకెంత నాకెంత ఇది ఆ సిస్టమ్ అధ్యక్ష ఈరోజు ఆ పరిస్థితి లేదు చాలా పారదర్శకంగా మీ వల్ల తెలంగాణకు దక్కేది ఎంత తెలంగాణ భవితకు తెలంగాణ యువతకు దక్కేది ఎంత అనే ఆలోచన చేస్తూ ఉన్నాం తప్ప ఆ దిక్కుమాలిన కార్యక్రమాలు అండర్ ద టేబుల్ కార్యక్రమాలు ఇంకా ఇది ఇవ్వు అది ఇవ్వు అనే కార్యక్రమాలు ఇక లేవు అధ్యక్ష ఆ కారణం చేతనే ఈరోజు కేవలం క్యాపిటల్ సబ్సిడీ ల్యాండ్ మీద కొంత రీయింబర్స్మెంటు స్టాంప్ డ్యూటీ రీయింబర్స్మెంటు ఎస్జిఎస్టీ రీఇంబర్స్మెంట్ ఇట్లాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల ఇంతకుముందు నేను చెప్పినట్టు పదిహేడు వేల పైచిల్ పరిశ్రమలు ఈ పోటీ ప్రపంచంలో కూడా ఆకర్షించగలిగాము అధ్యక్ష అధ్యక్ష ఈ కరోనా వచ్చిన తర్వాత ముఖ్యంగా రూపాయి తీయాలంటే ఒక వంద రూపాయలు తీయాలంటే కూడా భయపడుతున్నారు రేపు ఎట్లుంటుందో అని భయపడుతున్నారు అట్లాంటి ఈ రోజుల్లో వేల కోట్ల పెట్టుబడులు ఉత్తగానే వస్తాయి అధ్యక్ష అట్రాక్షన్ లేని తెలంగాణకు ఆ పవర్ లేని తెలంగాణ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ యొక్క శ్రమ లేనిది వచ్చేస్తాయి అధ్యక్ష చాలామంది మాట్లాడుతుంటారు అధ్యక్ష పోయిన సభలో నాకు బాగా గుర్తుంది బట్టి విక్రమార్క గారు ఏం లేదు ఏం లేదు మీ దేశం ఏం లేదు అంటాడు ఆయన అధ్యక్ష కట్టుకథలతో పెట్టుబడులు రావు అధ్యక్ష కఠోర పరిశ్రమతో మా డిపార్ట్మెంట్ మొత్తం పనిచేస్తే తప్ప దాని వెనకాల సంవత్సరాల శ్రమ ఉంటుంది అధ్యక్ష కఠోర పరిశ్రమ ఒక్క పరిశ్రమ రావాలంటే ఎంతో ప్రయత్నం చేయాలి ఇవన్నీ చేయందో ఊరికే రావు వారి కాలాన్ని వాళ్ళ అమెరికాలో ఒక ఆయన ఉంటాడు అధ్యక్ష ఆయనతో మాట్లాడాలంటే రాత్రి పది గంటలకు ఇక్కడ నుంచి టెలికాన్ఫరెన్స్ పెట్టాలి మా అధికారులందరూ కూర్చొని చేయాలి అంటే అప్పుడప్పుడు అర్ధరాత్రి దాకా పనిచేసే సందర్భాలు ఉంటాయి ఎక్కడెక్కడో ఉంటే పోయి వాళ్ళని పట్టుకోవాలా ఇట్లా ఎంతో పరిశ్రమ చేస్తే తప్ప ఎంతో శ్రమ చేస్తే తప్ప రావు కానీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేమో రాష్ట్రాన్ని ఎవరైనా పొగిడితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమైనా నాలుగు మంచి మాటలు అంటే టీఆర్ఎస్కి మంచి పేరు వస్తుందేమో కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందేమో అనే దుగ్ధతో రాష్ట్రాన్నే నిందించే విధంగా కొంతమంది మధ్యన మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష అది మాత్రం మంచిది కాదు అధ్యక్ష ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు డెఫినెట్గా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకో ఇరవై ఏళ్ళు ఉంటుంది ప్రజల ఆశీర్వాదంతో అందులో అనుమానం లేదు కానీ అధికారమే ఇంక మేమే ఇంకా ఉంటాం శాశ్వతంగా అని ఎవరు చెప్పడానికి ఉండదు అధ్యక్ష కానీ రాష్ట్రం శాశ్వతంగా ఉంటుంది అధ్యక్ష మన పిల్లలు శాశ్వతంగా ఉంటారు రాష్ట్రం శాశ్వతంగా ఉంటుంది అటువంటి రాష్ట్రాన్ని శపించే విధంగా రాష్ట్రాన్ని రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేసే విధంగా బయట మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష ఇవాళ చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష కానీ నేను వారు టీ ప్రైడ్ గురించి మాట్లాడినారు సమ్మిళిత అభివృద్ధి అని అని అధ్యక్ష ఇందాక నేను మాట్లాడుతూ ఇంక్లూజివ్ గ్రోత్ ఇంక్లూజివ్ గ్రోత్ అంటే తెలంగాణలోని ప్రతి ఒక్కరూ బాగుండాలి అందులో బలహీన వర్గాలు కానీ ఇంకా ఇతర వర్గాలు కానీ అందరూ బాగుండాలనేది మా ఉద్దేశం అధ్యక్ష కేవలం టాటాలే కాదు అధ్యక్ష తాతల నాటి కులవృత్తులు కూడా బాగుండాలనేది కేసీఆర్ గారి ఆలోచన కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం విధానం అధ్యక్ష ఆ ఉద్దేశంతోనే ఈరోజు సమ్మిళిత అభివృద్ధి వైపు దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు దళిత పారిశ్రామికవేత్తల కోసం తెలంగాణలో రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఆరు యూనిట్లు మంజూరైతే దాని కింద వెయ్యి ఎనభై ఒక్క కోట్ల ప్రోత్సాహకాలు విడుదలైనాయి అధ్యక్ష గిరిజన పారిశ్రామికవేత్తలను తీసుకుంటే ఇరవై రెండు వేల నాలుగు వందల నలభై యూనిట్ల కింద ఒక వెయ్యి పదహారు కోట్ల రూపాయలు మంజూరు చేయబడ్డాయి అధ్యక్ష ఈ ఏడేళ్ల కాలంలోనే దాదాపు రెండు వేల ఒక వందల కోట్లు మనం ఎస్సీ అండ్ ఎస్టీ ఆంటర్ప్రైనర్స్ కోసం వారికి ప్రోత్సాహకాల కింద విడుదల చేసాం అధ్యక్ష అదేవిధంగా శారీరక వికలాంగ అభ్యర్థులకు దివ్యాంగులకి ఎనభై మూడు కోట్ల ప్రోత్సాహకాలు ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఎనిమిది యూ యూనిట్ల అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈరోజు ఇప్పుడు మేము చెప్పిందేమో పరిశ్రమల శాఖ ద్వారా వచ్చిన సంఖ్య అధ్యక్ష అదే రకంగా కార్పొరేషన్స్ కూడా ఉంటాయి ఎస్సీ కార్పొరేషన్ ఉంది ఎస్టీ కార్పొరేషన్ ఉంది మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నది వాళ్ళ ద్వారా కూడా మళ్ళీ లక్షల సంఖ్యలో వాళ్ళ ద్వారా కూడా ఈరోజు డిఫరెంట్ యూనిట్స్ అందుతా ఉన్నాయి అధ్యక్ష ఆ సంఖ్య కూడా నా దగ్గర ఉంది అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం ఏదైనా ఆలోచన చేస్తే ముఖ్యమంత్రి గారు ఏదైనా ఆలోచన చేస్తే మనందరికీ తెలుసు అధ్యక్ష హీ కెన్ ఓన్లీ థింక్ బిగ్ ముఖ్యమంత్రి గారు ఏది కల్పన చేసినా ఏది ఊహించినా ఏ రకమైన కొత్త ఆలోచన చేసినా ఆయన విజన్ ఎప్పుడు గ్రాండ్గా ఉంటుంది అధ్యక్షా అందుకే ప్రపంచంతో పోటీ పడాలి అంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష కోవిడ్ వచ్చినప్పుడు ఎంత డిపెండెంట్ ఉన్నామో చైనా అనే దేశం మీద ప్రపంచం మొత్తం కూడా ఎంత ఆధారపడి ఉందో చైనాలో తయారయ్యే ఉత్పత్తులు అక్కడ తయారయ్యే ఇంటర్మీడియరీస్ మన బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీకి కానీ మన కెమికల్స్ ఇండస్ట్రీకి కానీ మన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి కానీ అవి లేకపోతే నడిచే పరిస్థితి లేదు చైనాలో తయారయ్యే చిప్ లేకపోతే ఈరోజు ఆటో ఇండస్ట్రీ దెబ్బతినిపోతా ఉన్నది ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితుంది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని గ్రహించినారు కాబట్టి రెండు వేల పదిహేనో సంవత్సరంలోనే మా మిత్రుడు వివేక్ గారు అడిగినారు అధ్యక్ష ఫార్మాసిటీ ఎప్పుడు చాలా అవుతుంది అన్నారు అధ్యక్ష ఈరోజు ఇండియాలో కాదు అధ్యక్ష ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్గా మన ముచ్చర్ల ఫార్మాసిటీ హైదరాబాద్ ఫార్మాసిటీ అవతరించబోతూ ఉంది అధ్యక్ష మొత్తం పన్నెండు వేల పైచిలిక్ ఎకరాలకు గాను పదివేల నాలుగు వందల ఎకరాల భూసేకరణ పూర్తయింది కానీ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష ఈ వేదిక ద్వారా శాసనసభ ద్వారా నేను సభ్యులను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మా సోదరులు మా తెలంగాణలోని మా తమ్ముళ్ళు తెలంగాణలోని మా అన్నలు అందరూ ఆలోచించాలని కోరుతా ఉన్నాం మన పిల్లలకేమో మనం కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు కావాలంటాం అధ్యక్ష మన పిల్లలు చదువుకున్న తర్వాత మంచి నాణ్యమైన జీవితం ఉండాలి వారి జీవన ప్రమాణాలు బాగుండాలి వారు బాగుండాలి వారి వారి పిల్లలు ఇంకా బాగుండాలని కోరుకుంటాం ఏ తల్లిదండ్రులైనా అదే కోరుకుంటుంది అధ్యక్ష మన పిల్లలకేమో కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు కావాలని కోరుతా ఉన్నాం కానీ అదే కార్పొరేట్ కంపెనీలకు మరి కొంత భూసేకరణ చేయాలి మనం కొన్ని భూములు కొంతమంది త్యాగం చేస్తే చాలామంది లాభపడతారనే ఆలోచన ఇస్తే మాత్రం ఈరోజు కుత్సితమైన రాజకీయాలు చిల్లర రాజకీయాలు అధ్యక్ష ఒక మాటలు చెప్పాలంటే బాధ అనిపించినా ఈ మాట వాడక తప్పట్లేదు నిన్నగాక మొన్న అధ్యక్ష ఒక బాధ్యత కలిగిన పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్ష ఇంతవరకు ఫార్మాసిటీలో ఇంచు జాగా కూడా ఇంచు జాగా కూడా కేటాయించలేదు అధ్యక్ష మేము ఇది ఆ దశకు వచ్చినాం దసరాకి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఇప్పటి నుంచే భూ కేటాయింపులు స్టార్ట్ చేయాలనుకున్నాం ఒక ఆయన పోయి మొన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సమావేశం పెట్టి ఆయన అక్కడ అంటాడు అధ్యక్ష ప్రభుత్వం పది పదిహేను లక్షల రూపాయలకు ఎకరం తీసుకున్నది రెండు కోట్ల రూపాయలకు ఇచ్చేసింది అంటాడు మేము జాగా కూడా వేయలేదు ఇప్పటివరకు ఎకరం కూడా కేటాయింపు చేయలేదు కానీ ఇంత కుసంస్కారమైన విమర్శలు ఇంత కుత్సితమైన రాజకీయాలు జాతి అభివృద్ధికి అధ్యక్ష ఇది హైదరాబాద్ సిటీ ఇస్ నాట్ అ ప్రాజెక్ట్ ఆఫ్ స్టేట్ ఇంపార్టెన్స్ ఇట్స్ నాట్ అ ప్రాజెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఇట్ ఈస్ అ ప్రాజెక్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రామినెన్స్ ఎందుకంటే ఒకసారి హైదరాబాద్ ఫార్మా సిటీ ఆవిష్కరించబడ్డ తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఇట్ విల్ బి ది వరల్డ్ సింగిల్ లార్జెస్ట్ ఫార్మా క్లస్టర్ ఇంత పెద్ద పరిశ్రమ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఊహిస్తున్నది మా ముఖ్యమంత్రి గారి విజన్ ఏంటి అంటే ఒక ఐదారు లక్షల మంది పిల్లలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు రావాలి ఒక అరవై అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి అక్కడ రావాలని మేము చూస్తా ఉంటే ఇంతకుముందు అక్బర్ వైసీ గారు అన్నారు సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ నీడ్స్ మోర్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు దట్ ఇస్ వాట్ విఆర్ ఎయిమింగ్ సదర్న్ హైదరాబాద్ మహేశ్వరం కాన్స్టిట్యువెన్సీ ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యుయెన్సీ అక్కడ రావాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఇంత కుచితమైన రాజకీయాల అధ్యక్ష దయచేసి నేను మిత్రులందరూ ఆలోచించాలని కోరుతా ఉన్నా తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా మన పిల్లలకు కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కావాలి అన్నప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న త్యాగాలు తప్పవు కొంతమంది త్యాగం చేస్తే లక్షల మందికి లాభం అవుతుంది కోట్ల మందికి లాభం అవుతుంది ఇవాళ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు కొంతమంది భూములు మునుగుతాయి అధ్యక్ష మా భూములు మా తాత ఇప్పుడు మా అమ్మమ్మ ఊరు అధ్యక్ష కొదురుపాక ఆ ఊరు మునిగితే మిడ్ మానేర్ అయింది మా నాయనమ్మ ఊరు అధ్యక్ష పోసాన్పల్లె దోమకొండ మండలం అధ్యక్ష అది మునిగితే అప్పర్ మానేరు ప్రాజెక్ట్ అయింది మా భూములు పోవచ్చు కాక మేము నిర్వాసితులం కావచ్చు కాక కానీ లక్షల మందికి లాభం అయింది అధ్యక్ష ఎన్నో లక్షల ఎకరాల్లో పంటలు పండింది ఆ కోణంలో కొంత ఆలోచించక తప్పదు అధ్యక్ష కాబట్టి ఈరోజు కుత్సితమైన రాజకీయాలు ఏవైతే కుసంస్కార మాటలు మాట్లాడుతున్న సోదరులు ఉన్నారో వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దిస్ ఈజ్ అ ప్రాజెక్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ లెట్ అస్ వర్క్ టుగెదర్ రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు అధ్యక్ష ఎన్నికలు వచ్చినప్పుడు తూ తూ మే మే తూ కిత్తా మే కిత్త అవన్నీ ప్రజలు తెలుస్తారు అధ్యక్ష మీరు ఎన్ని సంస్కార మాటలు మాట్లాడినా ఎంత ఎబ్బెట్టుగా మాట్లాడినా ప్రజలు విజ్ఞ విఘ్నులు చైతన్యవంతులు తప్పకుండా అందరి జాతకాలు ప్రజలే రాస్తారు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం ఇట్లాంటి రాజకీయాలు మంచిది కాదని చెప్పి నేను కొంతమంది గౌరవ సభ్యులకు కొన్ని గౌరవ పార్టీలకు కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష బట్ వై డస్ కేసీఆర్ థింక్ బిగ్ కేసీఆర్ గారు నేను అన్నాను యూ కెన్ ఓన్లీ థింక్ బిగ్ అన్ ఎందుకు వై షుడ్ వి థింక్ బిగ్ వై షుడ్ వీ హ్యావ్ అ ఫార్మా క్లస్టర్ ఇన్ ట్వెల్వ్ థౌజండ్ ఆర్ నైన్టీన్ థౌసండ్ ఎకర్స్ సార్ ఇఫ్ యూ హ్యావ్ టు కంపీట్ విత్ చైనా ఇఫ్ యూ హ్యావ్ టు కంపీట్ విత్ లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీస్ వీ హవ్ నో చాయిస్ టు థింక్ ఆన్ స్కేల్ బికాస్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఇప్పుడు అన్ని పరిశ్రమలు ఒక దగ్గర ఉంటేనే కామన్ ఫెసిలిటీస్ పెట్టవచ్చు అన్ని పరిశ్రమలు ఒక దగ్గర ఉంటేనే కామన్ ఎఫ్లు ట్రీట్మెంట్ పెట్టొచ్చు తద్వారా ఖర్చు తగ్గించవచ్చు ఉత్పత్తి ఖర్చు తగ్గితే కాంపిటేటివ్గా ఉంటాం అధ్యక్ష ప్రపంచంతో చైనాతో పోటీ పడాలంటే ఈరోజు సమస్య ఏంది అధ్యక్ష చైనాలో ఉత్పత్తి అయ్యేది మిగతా దేశాలతో మిగతా ప్రాంతాలతో పోలిస్తే ముప్పై నలభై యాభై శాతానికి తక్కువ దొరుకుతుంది అధ్యక్ష అట్లాంటప్పుడు కొనుగోలు చేసే వాళ్ళు అక్కడికే పోతారు కదా అధ్యక్ష అందుకే ఎకానమీస్ ఆఫ్ స్కేలర్ ఇంపార్టెంట్ ఈరోజు భారతదేశంలోనే అతి పెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పెట్టినా ప్రపంచంలోనే అతి పెద్దదైన హైదరాబాద్ ఫార్మాసిటీ పెట్టినా అదొక కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యం ఆ కల్పన అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష దిస్ గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకోవాలి అధ్యక్ష కొన్ని విషయాలు మొత్తం నలభై ఏళ్ళు ఏపీఐఐసి ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనే సంస్థ నలభై ఏళ్ళు మొత్తంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు వారు మొత్తం నలభై ఏళ్లలో డెవలప్ చేసింది ముప్పై ఐదేళ్లలో డెవలప్ చేసింది ఇరవై మూడు వేల ఆరు వందల యాభై మూడు ఎకరాల్లో పార్క్ డెవలప్ చేశారు అధ్యక్ష ముప్పై ఐదేళ్లలో కానీ టిఎస్ఐఎస్సి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కేవలం ఆరేళ్లలోనే పదిహేను వేలు పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఒక్క ఎకరాల్లో ఈరోజు ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేస్తూ ఉంది ఈ ఏడేళ్లలో కొత్తగా యాభై ఆరు ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఇందులో అక్బర్ గారు అన్నారు అప్పుడు నిజాం హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు కాగజ్ నగర్లో పేపర్ మిల్లు అక్కడ బోధన్లో ఇంకా కొన్ని చోట్ల షుగర్ ఫ్యాక్టరీలు అదే మాదిరిగా ఇంకా వేరే చోట్ల కూడా ఫ్యాక్టరీలు పెట్టారు మైగ్రేషన్ ఆపడానికి అర్బనైజేషన్ ఆపడానికి వాస్తవం పారిశ్రామిక అభివృద్ధి అన్నప్పుడు ఇందాక నేను చెప్పినప్పుడు చెప్పినట్టు సమ్మిళిత అభివృద్ధి ఉండాలి అధ్యక్ష కేవలం హైదరాబాద్లో మేడ్చల్లో రంగారెడ్డిలో పరిశ్రమలు వస్తే సరిపోదు వనపర్తిలో రావాలి కొత్తగూడెంలో రావాలి ఆదిలాబాద్లో రావాలి నిర్మల్ లో రావాలి అన్ని చోట్ల రావాలి వచ్చినప్పుడే సాధ్యమవుతుంది అధ్యక్ష ఆ ఉద్దేశంతోనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రాంతాలకి అన్ని జిల్లాలకు కూడా పారిశ్రామికీకరణలో ముందుకు తీసుకొని పోవాలన్న ఉద్దేశంతో కలిసికట్టుగా ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఒక ఐటీ మనం టీఆర్ టూ సిటీస్లో ఐటీ తీసుకొచ్చిన విధానం చూస్తే అజయ్ గారు ఇక్కడ లేరు రవాణా శాఖ మంత్రి గారు వారి నాయకత్వంలో మనం ఖమ్మంలో ఈరోజు ఒక ఐటీ హబ్ అని పెట్టినాం అధ్యక్ష నాకు మంచిగా అనిపించేది ఎక్కడ అంటే సంతోషం అనిపించేది ఎక్కడ అంటే ఐటీ హబ్ అని చెప్పి దానికి ముందు డబ్బులు మంజూరు చేశాం ఒక అరవై వేల స్క్వేర్ ఫీట్లలో అక్కడ బిల్డింగ్ కట్టినాం అధ్యక్ష అజయ్ గారు వారికి ఉండే పరిచయాలు వారి ఖమ్మం ఇంకా ఖమ్మంకి సంబంధించిన ఎన్ఆర్ఐలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా మాట్లాడుకొని అన్న ఇది నిండిపోయింది అరవై వేలు స్క్వేర్ ఫీట్లు సరిపోవడం లేదు మాకు రెండవ దశకు వెంటనే శాంక్షన్ ఇవ్వండి అంటే రెండవ దశ కూడా ప్రారంభిస్తాం వాటికి కూడా శిలాఫలకం ఇచ్చినాం ఇప్పటికే పంతొమ్మిది కంపెనీలు పనిచేస్తా ఉన్నాయి అధ్యక్ష కరీంనగర్లో గంగుల కమలాకర్ గారి నేతృత్వంలో అక్కడ కూడా ఒక ఐటీ హబ్ ప్రారంభించాం వరంగల్లో ఒక టెక్ మహీంద్రా ఒక సైంట్ ఒక ఇతర కంపెనీని కూడా తొందరలోనే తీసుకొని ఉన్నాం వారందరికీ ఈరోజు వరంగల్లో అక్కడ స్థలం ఇచ్చినాం వారందరూ కట్టుకుంటా ఉన్నారు అదే మాదిరిగా తొందరలోనే రామగుండం కానీ సిద్దిపేట నల్లగొండ మా శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో మహబూబ్ నగర్ ఈ రకంగా ఇన్ని ప్రాంతాలకు ఈరోజు ఐటీని రెండో ద్వితీయ శ్రేణి పట్టణాలకు తీసుకుని పోతా ఉన్నాం మొన్న కొత్త ఐటీ పాలసీ ఏదైతే ఆవిష్కరించాం అందులో స్పష్టంగా చెప్పాం రాబోయే పదేళ్లలో రాబోయే ఐదేళ్లలో యాభై వేల ఉద్యోగాలు ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనే సృష్టించాలి అనే ఒక దృఢమైన సంకల్పం పెట్టుకున్నాం తప్పకుండా అందులో భాగంగా ఇంకా ఇతరులు ఎవరైనా ముందుకు వచ్చినట్టయితే నల్లగొండ రామగుండం సిద్దిపేట వనపర్తి మాత్రమే కాకుండా ఇతరులు కూడా ముందుకు వచ్చినట్టయితే అవకాశాలుంటే డెఫినెట్గా అక్కడ కూడా సాధ్యాసాధ్యాలు పరిశీలించి అక్కడ కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ యొక్క పారిశ్రామిక పురోగతి రెండు మాటల్లో చెప్పాలి అంటే ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ దాకా ఎర్ర బస్సు నుంచి ఎలక్ట్రిక్ బస్సు దాకా ఎలక్ట్రిక్ బస్సు నుంచి ఎయిర్ బస్సు దాకా టైల్స్ నుంచి టెక్స్టైల్స్ దాకా యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ దాకా ప్రతి పరిశ్రమకు గమ్య స్థానం తెలంగాణనే ఈ మాట నేనేదో అనాలోచితంగా చెప్పడం లేదు అధ్యక్ష ఇది జరుగుతున్న చెప్తా ఉన్నాను అధ్యక్ష జరుగుతున్న చరిత్ర నడుస్తున్న చరిత్ర అధ్యక్ష ఇది కేసీఆర్ గారి కార్యదక్షతకు ఇట్ ఇస్ టెస్టిమోని టు అన్ ఏబుల్ లీడర్ అండ్ స్టేబుల్ గవర్నమెంట్ అధ్యక్ష తప్పకుండా ఈ రెండు ఉన్నప్పుడు ఏబుల్ లీడర్షిప్ అండ్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ఎవరైతే మమ్మల్ని ఆనాడు ఎద్దేవా చేసినారో తెలంగాణ రాకముందు ఇక్కడ ఉన్న పెట్టుబడులే పోతాయి కొత్తోడెవడొస్తాడు ఇక్కడికి అసలు మీకు చాతనవుతుందా మీరు తేయగలుగుతారా అని మాట్లాడిన మాటలు అన్నిటినీ కూడా ఈరోజు వారందరినీ కూడా తలదించుకునే విధంగా చేస్తూ తెలంగాణ ఈరోజు అగ్రభాగాన్ని దూసుకుని పోతూ ఉంది అధ్యక్ష అధ్యక్ష పద్నాలుగు ప్రాధాన్యత రంగాలు ఎంచుకున్నాం అధ్యక్ష ఎందుకంటే మనం వీఆర్ ల్యాండ్ లాక్డ్ స్టేట్ మనకు సముద్ర తీరం లేదు కాబట్టి మనం ఏ పరిశ్రమను ఎంచుకుంటే కరెక్ట్ ఆ పరిశ్రమలు ఎంచుకున్నాం ఎంచుకొని పద్నాలుగు ప్రాధాన్యతంగా ఎంచుకున్నాం అధ్యక్ష ఐటీ ఎలక్ట్రానిక్స్ టెక్స్టైల్స్ ఫార్మస్యూటికల్స్ లైఫ్ సైన్సెస్ ఏరోస్పేస్ డిఫెన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ లాజిస్టిక్స్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఈ రకంగా ఎంచుకున్నాం అధ్యక్ష మా సోదరుడు బట్టిగారు ఉంటారేమో అనుకున్న బట్టిగారు లేరు అధ్యక్ష ఎందుకంటే ఆయన పోయిన శాసనసభలో ఆయన ఒక మాట అన్నారు ఎవరు వచ్చినారు లిస్ట్ ఇవ్వండి ఎక్కడున్నాయి లిస్ట్ చెప్పండి అధ్యక్ష ఐ వాంట్ టు త్రూ యూ సార్ ఐ విల్ సర్క్యులేట్ ఇస్ టు ఎంటైర్ ఎంటైర్ అసెంబ్లీ సార్ ఎన్ని కంపెనీలు కొత్తవి వచ్చినాయంటే కొత్త పెద్ద పెద్ద కంపెనీలు ఏవచ్చినాయంటే మొత్తం లిస్ట్ ఉంది అధ్యక్ష వారు ఉంటే బాగుండేది చదవమంటే చదువుతాం మరి అధ్యక్ష ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఏ రాష్ట్రానికైనా ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ సార్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ అనే వాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళు రిపీట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడమే కాకుండా వారి ఎక్స్పాన్షన్ కూడా ఇక్కడ చేయడమే కాకుండా పది మందికి చెప్తారు అధ్యక్ష తిరిగినప్పుడు చాలా బాగా చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అక్కడ బొండి మీరు అని చెప్తారు అధ్యక్ష ద బిగ్గెస్ట్ టెస్టిమే ఐ జస్ట్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ ఈ ప్రభుత్వం యొక్క కార్యదక్షత తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు హెచ్ఎస్ఐఎల్ అనే ఒక సంస్థ ఉంటుంది అధ్యక్ష హిందుస్థాన్ శానిటరీ ఇండియా లిమిటెడ్ అనుకుంటుంది దాని పేరు సందీప్ సోమాని అని మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు అధ్యక్ష ఆయన నార్త్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి సందీప్ సోమాని అని ఈ సొమానీ టైల్స్ అని ఎన్ని ఉంటారు మీరు ఆ సోమాని టైల్స్ అనే పరిశ్రమ యొక్క అధిపతి ఆయన మన రాష్ట్రం ఏర్పడక ముందు ఇక్కడ రెండు యూనిట్లు ఉండేది అధ్యక్ష ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో రెండు యూనిట్లు ఉండేది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఏడేళ్లలో ఆయనకి మన పనితీరు మన విధానం ఎంత నచ్చిందంటే ఈ ఏడేళ్లలో ఆరు కొత్త యూనిట్లు మన రాష్ట్రంలో పెట్టినాడు అధ్యక్ష దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టెస్ట్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టెస్ట్ టు ఎనీ గవర్నమెంట్స్ పర్ఫార్మెన్స్ అదే మాదిరిగా అధ్యక్ష ఇప్పుడు చెప్పాలి అంటే ఇంకా చాలు ఉన్నాయి అధ్యక్ష దాదాపు మూడు వందల పైచిల్కి పేర్లు ఉన్నాయి అన్ని చదువుతాయి టైం పోతుంది సర్క్యులేట్ త్రూ యూ సార్ సార్ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మెట్రానిక్స్ అనే కంపెనీ ఉంటుంది అధ్యక్ష ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ద వరల్డ్ వారు ఈరోజు హైదరాబాద్లో పన్నెండు వందల కోట్ల రూపాయలతో ఇక్కడ ఆర్ఎండ్ సెంటర్ పెట్టారు ఇంకా నేను చెప్తాను అధ్యక్ష బోయింగ్ ఉంది అధ్యక్ష బోయింగ్ అనే కంపెనీ అందరికీ తెలిసిందే దే మ్యానుఫ్యాక్చర్ ఆల్ ద ఎయిర్ప్లెయిన్స్ వారు ఇక్కడ పెట్టుబడులు పెద్ద ఎత్తున పెట్టారు అధ్యక్ష లాక్హీడ్ మార్టిన్ సాఫ్రన్ ఎంఆర్ఎఫ్ చిరిపాల్ వెల్స్పన్ వెల్స్పన్ అనే కంపెనీ భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్ అధ్యక్ష వారు గుజరాత్ తప్ప బయట ఎక్కడికి పోలేదు అధ్యక్ష గుజరాత్లో అంజార్ అనే ప్రాంతంలో మూడు వేల ఎకరాల్లో వారికి అక్కడ మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి స్థలం ఇస్తే అక్కడ వెల్స్పన్ సిటీ అని కట్టినారు ఆ తర్వాత మళ్ళీ మొట్టమొదటి ఇన్వెస్ట్మెంటు తెలంగాణలో మన చందన్ వెల్లిలో వారికి ఒక మూడు వందల ఎకరాల్లో ఇక్కడ బ్రహ్మాండమైన ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అధ్యక్ష మైక్రోమాక్స్ హెచ్ఎఫ్సిఎల్ హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ లిమిటెడ్ ఇట్లా ఎన్నో పరిశ్రమలు గత ఏడేళ్లలో తెలంగాణ రంగ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అధ్యక్ష వాటితో పాటు అధ్యక్ష మొత్తం ప్రపంచంలోనే సారీ మొ మొత్తం ఏషియాలోనే ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టెంట్స్ అంటే ఇప్పుడు హార్ట్లో కిడ్నీస్లో అక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తే వేస్తూ ఉంటారు అధ్యక్ష అతి పెద్ద స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈరోజు మన సుల్తాన్పూర్లోని మెడికల్ డివైజెస్ పార్క్లో నిర్మాణం జరుగుతూ ఉంది అధ్యక్ష తొందరలోనే ప్రారంభోత్సవం కూడా కాబోతూ ఉన్నది భారత ప్రభుత్వం చెప్పాలి భారత ప్రభుత్వం గురించి చెప్పేది చాలా ఉంది రాజాసింగ్ గారు ఆయన అన్నారు అధ్యక్ష ఏక్ సెషన్ ఆప్ దీజియే మోకా ఆప్ దీజియే మీరు లేరు అధ్యక్ష ఆయన డిప్యూటీ స్పీకర్ గారు చేరులో ఉన్నారు ఆపేక్ సెషన్ దిన్కా మోహలత్ దీజియే దూద్ కా దూద్ పానీ కా పానీ అన్నారు అధ్యక్ష మేము తయారు అధ్యక్ష ఏం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పంటే ఒక ఉదాహరణ చెప్తాను అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో మా వరంగల్ జిల్లాలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ పెడతానని మాటిచ్చింది అధ్యక్ష రైల్ కోచ్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇస్తే మేము ఫ్యాక్టరీ పెడతామన్నారు రెండు వేల పద్నాలుగు నేను చెప్పేది మనం రెండు వేల పదహారులోనే ల్యాండ్ ఇచ్చాము అధ్యక్ష నూట యాభై ఎకరాలు అడిగారు వాళ్ళకి ల్యాండ్ కూడా ఇచ్చినాం ఇస్తే మన మన విజ్ఞప్తిని ఇచ్చిన మాటను బుట్టదాఖలు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో మహారాష్ట్రలో లాఠూర్లో మనం అడిగినాం తర్వాత ఎందుకు పెట్టట్లేదు ఫ్యాక్టరీ అని అడిగాం అప్పుడు కేంద్ర రైల్వే మంత్రి ఎవరో గుర్తులేదు అధ్యక్ష ఇప్పుడైతే పీయూష్ గోయల్ ఎవరో ఉండే అప్పుడు అడిగినాం అధ్యక్ష అడిగితే లిఖితపూర్వకంగా పార్లమెంట్లో సమాధానం ఇచ్చారు ఇప్పుడే రాజాసింగ్ అన్నారు सांसद से पूछो आप सांसद से पूछो सांसद में ही पूछा हमने सांसद में ही हमने क्वेश्चन किया पूछा कि क्यों नहीं दे रहे हो रेल कोच फैक्ट्री तो उसमें कहा गया कि भारत में आज रेल कोच फैक्ट्री की जरूरत नहीं नहीं है है पर हुआ यह राजा सिंह साहब मैं मैं आपका क्रिटिसिज्म कर रहा हूं जो सच है वो बता रहा हूं आपको 2016 में उन्होंने लिख के दिया था पार्लियामेंट में कि कोई जरूरत नहीं है रेल कोच फैक्ट्री की हिंदुस्तान में पर दो में महाराष्ट्र में इलेक्शन था इसलिए वहां पर रेल कोच फैक्ट्री का उद्घाटन किया गया 2020 में वो चालू भी हो गया और वो भी केंद्र सरकार रेल विकास निगम ने बनाया నినేమంటున్నా అంటే ఇంత అన్యాయం అధ్యక్ష ఇచ్చిన మాట ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాటనేమో తుంగలో దొక్కి బుట్టదాకలు చేసి మహారాష్ట్ర లాతుర్లో మాత్రం పెట్టారు వారన్నార అధ్యక్షా శాసనసభలో પૂછો శాసనసభوں سے پوچھو میں پوچھنا چاہتا ہوں आपके चार सांसद हैं आपके चार सांसद हैं तेलंगाना रियासत से एक सांसद के इलाके में सिकंदराबाद सांसद के इलाके में जो आई आर आना था वो कहीं का गायब हो गया इतने बार हमने पूछा अड़तालीस बार पूछा मैंने कोई जवाब नहीं दूसरा एक सांसद है करीमनगर में ट्रिपल आई टी ट्रिपल आई टी बनाने का हमने बहुत बार रिक्वेस्ट किया कोई जवाब नहीं तीसरा एक सांसद है आदिलाबाद से वहां पे ट्राइबल यूनिवर्सिटी की बात हुई वो भी बताया गया वो भी वादा किया गया आंध्र प्रदेश रिओर्गेनाइजेशन एक्ट में कुछ हुआ ही नहीं और एक चौथा सांसद है जिसने बॉन्ड पेपर लिख के दिया कि मैं टर्मरिक बोर्ड बना दूंगा

लसंग जीनोम वैली ट्रंप गोनार अने की हाइड्रोक्सी क्लोरोक्वीन गावाल पैरासीटोमोल गावाली अंत देखा उन्होंने फिर यहीं पर हैदराबाद की तरफ देखा उन्होंने तेलंगाना की तरफ देखा और यहीं से अमेरिका को भी जो भिजाया गया हाइड्रोक्सी क्लोरोक्वीन और पैरासीटोमोल और जो भी अन्प्रोनाउंसिबल वर्ड है पोसा कोजोल वो क्या है रेमडेसिविर बाकी जितने भी चीज है वो बहुत सारे फ्लैवी पिरावीर बहुत सारे चीजें जो सब कुछ यहीं पे बनता है आज फकर के साथ गर्व के साथ मैं कहता हूं कि ना सिर्फ हम भारत के कैपिटल है बल्क ड्रग्स में और फार्मास्यूटिकल्स में और वैक्सीन में वैक्सीन में तो हम दुनिया के कैपिटल है पूरा दुनिया के कैपिटल है आज अगर देखेंगे आप कहीं भी दुनिया में अगर कोई बच्चे को एक वैक्सीन का टीका का एक शॉट लग रहा है देर इज वन इन अ थ्री चांस दैट इट कुड बी मेड इन हैदराबाद बिकॉज थर्टी थ्री परसेंट ऑफ वैक्सीन Human vaccines are made in Hyderabad. कुछ लोग कहते हैं बीजेपी का वैक्सीन है कुछ लोग कहते हैं कोई और वैक्सीन है वो किसी का वैक्सीन नहीं है वो वैक्सीन है यहां की साइंटिस्ट का तेलंगाना का एक इंडस्ट्री का बायोलॉजिकल इवान्स हो या भारत बायोटेक हो उनका वैक्सीन है किसी ने खुद जाके वहां बनाया नहीं उनका फॉर्मूला नहीं है वो अपना फोटो लगा लिया वो अलग बात है बट कोई किसी का वैक्सीन नहीं है वो मैं एक बात एक और बात भी कहना चाहता हूं हैदराबाद में जो फार्मास्यूटिकल इंडस्ट्री है मैं मार्क्समस्कार मुंधे दीक्षा పోయిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదు అని నేను ఎత్తేసి మాట్లాడిన అధ్యక్ష కొంత వాళ్ళు చేసినారు అంతకంటే ముందున్నోళ్ళు చేసినారు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసినారు మా ప్రయత్నం ఏం చేస్తుంది కానీ వాళ్ళు ఏమీ లేదు ఏడేళ్ళలో ఏమీ జరగలేదు అని వాళ్ళు మాట్లాడినట్టు బాధ్యత రహితంగా నేను మాట్లాడిన అధ్యక్ష అందరూ ప్రయత్నం చేసినారు కాబట్టే ఈరోజు ఒక ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఒక బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీ ఒక జినోమ్ వ్యాలీ ఇక్కడ ఉంది అధ్యక్ష కానీ దాన్ని మరింత బలోపేతం చేసే దిశగా నెక్స్ట్ లెవెల్కి తీసుకొని పోయే దిశగా ప్రపంచంతో పోటీ పడే దిశగా కేసీఆర్ గారి నాయకత్వంలో పోతున్నామని సగర్వంగా చెప్తా ఉన్నా సంతోషంగా చెప్తా ఉన్నా ఫిఫ్టీ బిలియన్ డాలర్ అధ్యక్ష ఈరోజు లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ యొక్క సైజ్ తెలంగాణలో ఇట్స్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ మేము ఒక అంబిషియస్ టార్గెట్ పెట్టుకున్నాం వీ వాంట్ టు డబుల్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ టెన్ ఇయర్స్ అండ్ బై టూ థౌజండ్ థర్టీ హండ్రెడ్ బిలియన్ డాలర్ ఇండస్ట్రీస్ అంటే ఒక బిలియన్ డాలర్ అంటే ఏడు వేల ఐదు వందల కోట్ల అధ్యక్ష ప్రస్తుతం ఉన్న దీని ప్రకారం ప్రస్తుతం ఒక మరి ఎంత ఉందో సైజ్ యాభై బిలియన్ డాలర్లు అంటే ఎంతనో మరి కానీ వంద బిలియన్ డాలర్లు అంటే ఏడు లక్షల యాభై వేల కోట్ల విలువ చేసే ఉత్పత్తులు లైఫ్ సైన్సెస్ రంగంలో జీవ ఔషధ రంగంలో తెలంగాణ నుంచి పోవాలని ఒక లక్ష్యం పెట్టుకొని నాలుగు లక్షల మంది పిల్లలకు అదనంగా ఈ లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే బృహత్తరమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష దీనిలో భాగంగా ఒక బి హబ్ అని పెడతా ఉన్నాం ఇప్పుడు వారు టీ హబ్ అని చెప్పారు హబ్ అని చెప్పారు టాస్క్ అని చెప్పినారు రిచ్ అని చెప్పారు మా సోదరుడు వివేక్ గారు అయితే అందులో ఒక అమ్మాయి ఉమా కాసోజీ గురించి కూడా చెప్పారు నా విజ్ఞప్తి ఏమంటే అధ్యక్ష కేవలం హబ్ అనేది భారతదేశంలో ఎక్కడ లేదు ఒక తెలంగాణలోనే ఉంది టీ ఎక్కడ ఎక్కడలైతే అధ్యక్ష ఒక తెలంగాణలోనే ఉంది ఇతరులు నేర్చుకునే విధంగా భారతదేశం నేర్చుకునే విధంగా నేను చెప్పడం కాదు ఇంకోరు చెప్పడం కాదు అధ్యక్ష బయట నుంచి వచ్చే ఇతర పార్టీల నాయకులు కేంద్ర మంత్రులు వారి నోటం వారే ప్రశంసించే విధంగా మన కార్యక్రమాలు ఉన్నాయి అధ్యక్ష మొన్న శశి తరూర్ గారు వచ్చారు కార్తీ చిదంబరం గారు వచ్చినారు వారిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ వారు వారిద్దరు వచ్చి ఇక్కడ చూసిన తర్వాత పొగడకుండా ఉండలేకపోయారు అధ్యక్ష కానీ దానికి కూడా తిట్లు తిన్నారు అది వేరే విషయం నేను దాని గురించి మాట్లాడను కానీ అంటే ఇట్లాంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అంటే రాష్ట్రాన్ని పొగిడితే కూడా ఓర్చుకోలేని తనం ఓర్వలేని తనం ఉంటే ఎట్లా అధ్యక్ష ఒక మంత్రిని పొగినట్టు అధ్యక్ష అదేమైనా నా సొంతదా టీహబ్ అంటే ఈ రాష్ట్రం యొక్క ఆస్తి ఈరోజు ఇక్కడ మనం తయారు చేసే ప్రతిదీ నేను చెప్తున్న ప్రతిదీ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమం ప్రజల ఆస్తి ఈ రాష్ట్రం ఆస్తి మరి రాష్ట్రాన్ని పొగుడుతుంటే కూడా ఓర్వలేకుండా ఉంటే ప్రతిపక్షాలు ఎట్లా అధ్యక్ష నాకు అర్థం కాదు అధ్యక్ష ఇందాకనే నేను చెప్పాను అధ్యక్ష లైఫ్ సైన్సెస్ రంగంలో ముందుకు పోతా ఉన్నాం ఫార్మాసిటీ కూడా పెడతాం అధ్యక్ష తప్పకుండా ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాలుష్య రహితంగా పెడతాం అక్కడ ఇప్పటికే ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశాం అధ్యక్ష ఎవరికైతే పదివేల ఎకరాలు పోయిందో ఒక్కొక్క ఎకరం ఇచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కొక్క ఉద్యోగం ఇచ్చే విధంగా అందులోనే ఆ పరిశ్రమలోనే ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశాం ఇప్పటికే ఒక నూట యాభై మంది పిల్లలను ట్రైనింగ్ క్యాంప్స్ కూడా స్టార్ట్ చేసిన మహేశ్వరంలో బ్రహ్మాండంగా వారందరినీ కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొని కాలుష్య రహితంగా తప్పకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ కడతాం అది కూడా ఈ ప్రభుత్వమే కట్టి చూపెడుతుందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష अध्यक्ष बीहबून वी आर लॉन्चिंग टू मे हेदराबाद एंड तेलंगाना द कैपिटल फॉर बायोफार्म बाज इमर्जिंग ट्रेंड इन लाइफ साइंस एंड वी वॉन्ट टू इनश्योर दट ऑल द इंडस्ट्रीज इन कम बायोफार्मियर देर इज अ लेडी ऑन्टरप्रीनर ए वेरी पॉपुलर वन वेरी स्ट्रांग वुमन ऑनप्रेनर कॉल किरण मजूमदार शॉक से कंपनी कॉल्ड बायोकॉन वो बहुत बड़ी फैन है बैंगलुर की आना नहीं चाह रही थी बाहर बट उनको भी हमने कन्विंस कर लिया और सिंजीन करके उनका कंपनी है 700 करोड़ का इन्वेस्टमेंट लगा रही है సో దిస్ ఇస్ ద వే వి ఆర్ బీన్ ప్రోగ్రెసింగ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ సార్ నేను ఇప్పుడే మీకు మెడికల్ డివైజెస్ పార్క్ గురించి కూడా చెప్పాను ఇంకా ఏ రకంగా భారత దేశానికే కాదు మొత్తం ప్రపంచానికే ఈరోజు తెలంగాణలోని లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ ఒక కేంద్రంగా మారిందో కూడా నేను చెప్పాను అధ్యక్ష అధ్యక్ష ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అధ్యక్ష ఇది ఇంకొక ప్రముఖమైన రంగం అది కూడా ఆదిపట్ల ఇంకా సౌదర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఎక్కువ ఉంది అధ్యక్ష నాదర్గులా ప్రాంతంలో ఉంది టుడే ఐమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ ఐ డోంట్ నో ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ అధ్యక్ష అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గారు వాడే వాడే హెలికాప్టర్ కూడా దాని క్యాబిన్ కూడా ఈరోజు తెలంగాణలోనే తయారవుతుంది అధ్యక్ష సికార్స్కి అనే కంపెనీ అధ్యక్ష దే దే హ్యావ్ ఎ జాయింట్ వెంచర్ విత్ టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ ఇట్ ఈస్ ఆల్సో మ్యానుఫ్యాక్చర్డ్ హియర్ బోయింగ్ యొక్క ఫ్యూసలాజ్ ఇక్కడ తయారవుతున్నది లాక్హీడ్ మార్టిన్ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నది కళ్యాణి గ్రూప్ ఉంటుంది అధ్యక్ష బాబా కళ్యాణి గారు అని ఉంటారు పూణే బేస్డ్ కంపెనీ వారు కూడా ఇక్కడే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు ప్రైవేట్ మిసైల్స్ ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు రఫాయిల్ అనే కంపెనీ ఆ ఓ ఓలా రఫైల్ని దూసరా రఫైల్ దూసరా రఫైల్ ఈపే ఏవన్నరా ఆర్ సాఫ్రన్ బాకీ ఎల్బిట్ సిస్టమ్స్ ఇంకా చెప్పాలంటే చాలా ఉంది అధ్యక్ష అదానీ గ్రూప్ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టింది అధ్యక్ష ఇట్లా దాదాపు వెయ్యి పైచీలకు ఎంఎస్ఎంఈలు ఇక్కడ ఈరోజు ఉన్నాయి అధ్యక్ష డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగంలో మొన్న చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష ఒక ఆయన ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీ అనే ఒక కంపెనీ ఉంటుంది అధ్యక్ష తెలంగాణ బేస్డ్ కంపెనీ ఇట్స్ మీడియం సైజ్ కంపెనీ వాళ్ళకి మొన్న బోయింగ్ ఆర్డర్ ఇచ్చింది చంద్రశేఖర్ అని ఉంటారు ఆయన చంద్రశేఖర్ అనుకుంటా ఆయన పేరు ఆయన వచ్చి చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది బోయింగ్ మాకు ఆర్డర్ ఇచ్చింది సార్ ఇక్కడ హైదరాబాద్లో ఉండబట్టి మాకు ఇలా మాకు ఆర్డర్ వచ్చింది అని చెప్తుంటే తెలంగాణకు సంబంధించిన రాకేష్ రాకేష్ మన్నించాలి రాకేష్ మాకు ఇట్లా ఆర్డర్ వచ్చింది సార్ అని చెప్తుంటే చాలా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష అట్లా ఎన్నో ఎంతో మంది స్మాల్ అండ్ మీడియం ఆంటర్ప్రినోర్స్కి ఈకో సిస్టమ్ పెరగడం వల్ల ఈ లార్జ్ ఓఈఎమ్స్ అంటే ఓఈఎం అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అధ్యక్ష ఈ లార్జ్ ఓయిఎం లైక్ బోయింగ్ లాకీడ్ వీళ్ళందరూ రావడం వల్ల వారి సప్లయర్సు వారి వెండర్సు వారి ఈకో సిస్టమ్ పెరగడం వల్ల మన పిల్లలకు ఉపాధి అవకాశాలు వస్తా ఉన్నాయి అధ్యక్ష ఇండియానే జో మామ్ బేజాత మార్స్ ఆర్బిటర్ మిషన్ ఏ హమారే ఇస్రోకి తరఫుసే ఈవెన్ మామ్ హ్యాడ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇట్స్ కంపోనెంట్స్ మేడ్ ఇన్ హైదరాబాద్ దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఆర్ ఈకో సిస్టమ్ దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఆర్ ఏరోపేస్ అండ్ డిఫెన్స్ ఈకో సిస్టమ్ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష నేను వాటి లోపు లోతు పేర్లు చాలా ఉన్నాయి నేను చెప్పను అధ్యక్ష బీఆర్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు హెవ్ లాంచ్ ఇట్స్ ఓన్ డ్రోన్ పాలసీ అసలు భారతదేశంలో ఏ రాష్ట్రము కేంద్ర ప్రభుత్వం మేల్కొనక ముందే వారు ఆలోచించక ముందే మనం డ్రోన్ పాలసీ తీసుకొచ్చాం డ్రోన్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత మొన్న వికారాబాద్లో మెడిసిన్ ఫ్రమ్ ద స్కై అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం అధ్యక్షం వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ గవర్నమెంట్ సంయుక్తంగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్తో కలిపి ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్తో కలిపి ఒక ప్రాజెక్ట్ చేశాం అధ్యక్ష వ్యాక్సిన్ ను కూడా సుదూర ప్రాంతాలకి వేగంగా తీసుకెళ్లే విధంగా బ్లడ్ను కూడా వేగంగా డ్రోన్ ద్వారా తీసుకెళ్లే విధంగా ఇప్పుడు మనం చూస్తుంటాం అప్పుడప్పుడు టీవీల్లో పేపర్లో చూస్తుంటాం ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవసరం వచ్చింది ఆ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసి వేగంగా గ్రీన్ కారిడార్ పెట్టి వేగంగా తీసుకొని పోయినారు ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి చెప్తారు భవిష్యత్తులో ఎక్కువ దూరం లేదని చెప్పేది భవిష్యత్తులో తొందరలోనే డ్రోన్ ద్వారా ఇవన్నీ చేసే అవకాశం కూడా వస్తుంది అధ్యక్ష దానికి ఆద్యులు ఆద్యులుగా ఈరోజు మనం నిలవడం తెలంగాణ రాష్ట్రం నిలవడం మనందరికీ గర్వకారణం దానికి బాధ్యులు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి మళ్ళొకసారి నేను మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా అధ్యక్ష అదే రకంగా అధ్యక్ష ఇంకా చాలా ర్యాంకింగ్స్ అవార్డులు చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పమంటే చెప్తాను ఫైనాన్షియల్ టైమ్స్ వార్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఫ్యూచర్ ఏరోస్ ఏరోస్పేస్ సిటీస్ ర్యాంకింగ్స్ ఇస్తారు దేవ్ రేటెడ్ హైదరాబాద్ ఇస్ ద నెంబర్ వన్ సిటీ ఇన్ ద వరల్డ్ సార్ నాట్ ఇన్ ఇండియా బట్ ఇన్ ద వరల్డ్ సార్ అట్లా ఎన్నో రకాలుగా కేంద్ర ప్రభుత్వం మా ఇక్కడ తిరుతుంటారు అధ్యక్ష మా రఘునందన్ గారు మా భార రాజాసింగ్ గారు కేంద్ర ప్రభుత్వం ఏమో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలకు గాను అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణకు ఏవియేషన్ రంగంలో పౌర విమానయాన రంగంలో రెండు సార్లు భారత ప్రభుత్వం అవార్డు ఇచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు తెలంగాణలో శాంసంగ్ టీవీలు తయారవుతున్నాయి మరి ఎంతమంది మిత్రులకు తెలుసో నాకు తెలియదు మన ఇళ్ళల్లో చూస్తుంటాం శాంసంగ్ టీవీలు అవి తెలంగాణలో తయారవుతున్నాయి అధ్యక్ష మహేశ్వరంలో ఏదైతే ఈ సిటీ ఉందో అక్కడ తయారవుతున్నాయి రేడియంట్ అనే కంపెనీలో శాంసంగ్ తయారు చేస్తూ ఉంది అదే రకంగా షోమి అనే ఫోన్ ఉంటుంది అధ్యక్ష वो इक फोन तैयार वन प्लस अने कंपनी उठाध्यक्ष मैक्रोमैक्स अने यूनिटी जो अभी लिस्ट पड़ रहा था सारे के सारे तेलंगाना बनने के बाद हैदराबाद में और खास जो सउदर्न हैदराबाद है राबीराल महेश्वरम आदि बटला उसी जगह में बड़े बड़े कंपनीज सो हैपेंड सर

इंतजाम करना है तो पूरी तरह से दोनों भी पार्क दोनों भी पार्क भरपूर पूरा डिमांड है लोग आ रहे हैं आप देखेंगे और मैं भी आपको भी इनवाइट करूंगा वहां पे प्रोग्राम में आप भी जरूर आइएगा रखूंगा केवल तुम्हारे पन्न एकरा रेक्ट्राक् मैनुफैक्चरिंग क्लस्टर्समेक सोदर श्रीनिवास गौडर गर, निजर्ग दिवटपल ऊर उ अद्यक्ष बूथपूर् मंडलम देवरखद्रा महबूब नगर की अंटको अध्यक्ष अब మహబూబ్ నగర్ మండలం మహబూబ్ నగర్ మండలంలో అక్కడ ఒక కొత్త న్యూ ఎనర్జీ పార్క్ పెడతా ఉన్నాం అధ్యక్ష అక్కడ కూడా బ్రహ్మాండంగా ఒక పెద్ద ఇన్వెస్టర్ వస్తూ ఉన్నారు తొందరలో ఆ పార్క్ కూడా శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం ఎల్ఈడి కోసం ఎల్ఈడి ఇవాళ బాగా పాపులర్ అయింది అధ్యక్ష ఎల్ఈడిస్ అందరూ వాడుతూ ఉన్నారు దానికోసం ఒక పార్కును శివానగర్ అనే ప్రాంతంలో సంగారెడ్డి నియోజకవర్గంలో అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష చేవెల్ల నియోజకవర్గంలో చందన్వెల్లి అనే ప్రాంతంలో ఇప్పటికే అక్కడ వెల్స్ పని ఇంకా ఇతర పరిశ్రమలు వచ్చినాయి అధ్యక్ష అక్కడ డిమాండ్ ఎంత ఉన్నది అంటే పక్కన సీతారాంపూర్ అనే ఊరిలో కూడా మా సబితా ఇంద్రారెడ్డి గారు కాళ గారు వారిద్దరి సహకారంతో మరొక ఎనిమిది వందల ఎకరాలు కూడా తీసుకున్నాం అక్కడ కూడా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ క్లస్టర్ అక్కడ ఒలెక్ట్రా అనే ఒక కంపెనీ మైత్రా అనే ఇంకో కంపెనీ ఇద్దరు కూడా ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేయబోతూ ఉన్నారు అధ్యక్ష వారు కూడా కార్యకలాపాలు ప్రారంభించబోతూ ఉన్నారు ఇదే రకంగా ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష మైక్రోమాక్స్ రేడియంట్ ప్రీమియర్ సోలార్ ఓరియంట్ ఎగ్జికామ్ హెచ్ఎఫ్సిఎల్ ఒలెక్త్రా మైత్రా గ్రీన్కో ఇవన్నీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టిన పెట్టుబడుల అధ్యక్ష ఇంకా వాట్ ఈజ్ ఈవెన్ మోర్ వాట్ ఈస్ ఈవెన్ మోర్ యునో బిగర్ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ అస్ మైక్రాన్ బోల్కే కంపెనీ సాయ్ ఆప్ సునావుగా మైక్రాన్ అంటారు దే మ్యానుఫ్యాక్చర్ చిప్స్ దేర్ లార్జెస్ట్ ఆర్ ఎన్ డి సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ దేర్ హెడ్ క్వార్టర్స్ టుడే హ్యాస్ బీన్ సెట్అప్ ఇన్ హైదరాబాద్ అగైన్ గ్రేట్ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇది కూడా రెండేళ్ళ కింద అయింది అధ్యక్ష సంజయ్ మెహ్రోత్ర అని ఉంటారు అధ్యక్ష వారి ఇక్కడ పెట్టారు దాంతో పాటు అధ్యక్ష పెట్టిన ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ప్రవేశపెట్టిన మొదటి రోజే తెలంగాణ ప్రభుత్వం మూడు వేల ఏడు వందల కోట్ల పెట్టుబడులు కూడా ఆకర్షించగలిగింది ఈ కొత్త రంగంలో కూడా పెట్టుబడులు ఆకర్షించగలిగింది అధ్యక్ష అధ్యక్ష జెమ్స్ అండ్ జ్యువెలరీ కూడా ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష ఈ మధ్యన మీరు చూసింటారు పేపర్లో కూడా మలబార్ గోల్డ్ అనే ఒక పాపులర్ సంస్థ దాంతోపాటు క్యాప్స్ గోల్డ్ అని ఇంకో సంస్థ దాంతోపాటు హంటన్ రిఫైనరీస్ అని ఇంకో కంపెనీ ఈ మూడు కంపెనీలు కూడా మన జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏదైతే మహేశ్వరంలో ఉందో అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినాయి అధ్యక్ష ముగ్గురు కూడా మహేశ్వరంలో పెట్టుబడులు పెడుతున్నారు ఈ ఈ రంగంలో కూడా డెఫినెట్గా చాలా అవకాశాలు మనకు ఉన్నాయి అధ్యక్ష ఈ ముగ్గురు చూసినట్టయితే హంటన్ రిఫైనీస్ ఒక హంటన్ రిఫైనర్స్ ఒక రెండు వందల పది కోట్ల పెట్టుబడి మలబార్ గోల్డ్ వాళ్ళు ఒక ఏడు వందల యాభై కోట్ల పెట్టుబడి క్యాప్స్ గోల్డ్ అనే వాళ్ళు ఒక డెబ్బై ఐదు కోట్ల పెట్టుబడి పెడతా ఉన్నారు ఈ ముగ్గురు కూడా మంచి అక్కడ ఈకో కూడా క్రియేట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష గోరేటెంకన్న గారు గౌరవ శాసన మండలి సభ్యులు అధ్యక్ష వారొక పాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక పాట రాశారు అధ్యక్ష పల్లె పల్లె నా పల్లెర్లు మరిసేది మరి అదే మాదిరిగా పల్లె కన్నీరు పెడితే ఉందని కూడా వారే రాసినట్టున్నారు పల్లె కన్నీరు పెడుతోందే నా తెలంగాణలోని అధ్యక్ష ఈరోజు మీరు ఎక్కడికన్నా రాష్ట్రంలో పోతే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పల్లెలు సంతోషంగా ఉన్నాయి అధ్యక్ష పట్టణాలు కూడా సుభిక్షంగా ఉన్నాయి రైతు సుభిక్షంగా ఉన్నాడు అధ్యక్ష పల్లె కన్నీరు పెట్టడం మానేసింది అధ్యక్ష కానీ ప్రతిపక్షాలు మాత్రం కన్నీరు పెడతా ఉన్నాయి అధ్యక్ష అందులో అనుమానం లేదు ప్రతిపక్షాల కన్నీరు చూస్తే మాకే బాధ అవుతుంది అధ్యక్ష ఒక ఆయన నడిచి నడిచి కాళ్ళు పోయి ఆయన బాధపడతా ఉన్నాడు ఆయన ఎంబడ వెనక నడిచేటోలను ఆయన రెండు వందల యాభై మూడు వందల మందిని ఎసుకొని నడుస్తున్నాడు పాపం వాళ్ళని బాధ పెడుతున్నాడు గోస ఉంచుకుంటున్నాడు అందరినీ మీరు మీరు లేరు అప్పుడు అదే చెప్పిన వారే మాకు పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పిన అందుకని బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఆయన హయాంలో తీసుకొచ్చిన మత్స్య విప్లవాన్ని చూపెడుతున్నాడు ఆయనే ప్రపంచానికి మిషన్ భగీరథను ఆయనే పరిచయం చేస్తున్నాడు పచ్చటి పొలాలను చూపెడుతున్నాడు చాలా సంతోషం అధ్యక్ష అధ్యక్ష మా పాలమూరు పచ్చబడుతుంటే కరువు నేలైన తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి అధ్యక్ష మండుతున్నది వాళ్ళకు నచ్చతలేదు ఇట్లయితే ఎట్లా టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తే ఎట్లా కేసీఆర్ గారికి మంచి పేరు వస్తే ఎట్లా ఏదైనా ఒకటి చేయాలి బట్టగాల్చి మీద వేయాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఈరోజు మేము చెప్పేది ఏమన్నా కట్టుకథన అధ్యక్ష ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి ప్రభుత్వమే ఉంది అధ్యక్ష కేంద్రంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిలీజెస్ స్టాటిస్టిక్స్ ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ ద హార్వెస్ట్ సీజన్ వారు చెప్తున్నారు తెలంగాణ పంజాబ్ను దాటిపోయింది తెలంగాణ వరి ధాన్యం ఈరోజు నెంబర్ వన్ భారతదేశంలో తెలంగాణ వరి ధాన్య సేకరణలో అంటుంటే ఇది మేము చెప్పేది కట్టుకతన ఇందులో ఆశ్చర్యమే ఉంది అధ్యక్ష మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం వరి ధాన్యం తెలంగాణ ఉత్పత్తి చేసింది అవాస్తవమా ఇది కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయం కాదా ఇంకా దారుణం ఏందంటే అధ్యక్ష విచిత్రమైన మాటలు ఇంతకుముందు అందుకే నేను అక్బర్ వైసీ గారికి ప్రశ్నోత్తరాల సమయంలో కూడా చెప్పినా ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కడితే దానికి లక్ష కోట్లు ఖర్చు అయితే ఆ లక్ష కోట్లు ఎవరికి పోతున్నాయి అధ్యక్ష ఆ లక్ష కోట్లు మళ్ళీ తిరిగి తెలంగాణలో పంటల రూపంలో తెలంగాణ రైతులు పండించే శ్రమ వారి చెమట రూపంలో వారి రక్తం రూపంలో మళ్ళీ రాష్ట్రానికి రావడం లేదా అధ్యక్ష ఈరోజు ఒక్కొక్క రూపాయి ఏదైతే మనం ప్రొడక్టివ్ సెక్టర్ మీద ఉత్పాదక రంగం మీద ఖర్చు పెడుతున్నామో ఇట్ కెనాట్ బి సీన్ అస్ డెట్ ఇది అప్పు కాదు అట్లా మాట్లాడితే అది శుద్ధ తప్పు ఇది పెట్టుబడి భవిష్యత్తు మీద పెడుతున్న పెట్టుబడి ప్రతి రూపాయి మనం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతున్నామో పవర్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు రోడ్స్ కావచ్చు దానికోసం అప్పు చేసిన తప్పు లేదు ఎందుకంటే తెలంగాణ హ్యాజ్ అ కెపాసిటీ టు లెవరేజ్ ఇట్స్ ఎకానమీ తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక శక్తి ఎట్లా ఉంది అంటే ఈరోజు ఒక రూపాయి పెట్టుబడి పెడితే రెండు రూపాయలు సంపాదించే తెలివి తెలంగాణ పౌరులకు ఉంది దాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు అప్పుల కూప్ అయిపోయింది అప్పుల కుప్ప అయిపోయింది అప్పుల తెలంగాణ అయిపోయింది అడ్డంగా మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష అధ్యక్ష తెలంగాణలో పంట ధాన్యం విపరీతంగా పెరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు పోయిన సంవత్సరం నిరంజన్ రెడ్డి గారిని నన్ను గంగుల కమలాకర్ గారిని పిలిచినారు అధ్యక్ష పిలిచి రెండు విషయాలు చెప్పారు ఒకటి మరి ఆహార ఉత్పత్తులు పెరుగుతున్నాయి తెలంగాణ ఇస్ క్రాస్ సెల్ఫ్ సఫిషియన్సీ లాంగ్ బ్యాక్ ఎప్పుడో సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయినాం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం వరి కావచ్చు మన పత్తి కావచ్చు ఇంకా ఇతర పంటలు కావచ్చు మరి ఆలోచన ఉండాలి మనకి భవిష్యత్తు పట్ల ఒక అవగాహన ఉండాలి అందుకే ఆహార శుద్ధి పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ పెట్టండి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మనకు నిమిత్తం లేదు వాళ్ళకి పాలసీ ఉందా లేదా మనకు అనవసరం మనం మాత్రం లెటర్ బ్రింగ్ అబౌట్ తెలంగాణ స్టేట్ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ అని చెప్తే ఈరోజు అధ్యక్ష పదివేల ఎకరాలకు పైచిల్కు ఇప్పటికే స్థలంలో గుర్తించాం గుర్తించి అన్ని పాత జిల్లా కేంద్రాలు పాత జిల్లాలు ఏవైతున్నాయో పది జిల్లాల్లో ఐదు వందల ఎకరాలకు తగ్గకుండా ఒక్కొక్క స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష మా ప్రభుత్వం మీద ఉన్న కాన్ఫిడెన్స్ అంటే మేము కేవలం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచాం అధ్యక్ష యూనిట్లు పెడతారా రైస్ మిల్లు కావచ్చు మిల్లు కావచ్చు ఆయిల్ మిల్లు కావచ్చు లేదా కోల్డ్ స్టోరేజీలు కావచ్చు ఇంకా ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇండస్ట్రీస్ కావచ్చు పెడతారా స్థలం కూడా చెప్పలేదు అధ్యక్ష మేము ఎక్కడా ప్రభుత్వం మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఎట్లాంటిది అంటే మళ్ళీ ఒక్కొక్కరికి రెండు లక్షలు నాలుగు లక్షలు పెట్టినట్టున్నాం అప్లికేషన్ ఫీజు కూడా పెడితే పది లక్షలా పది లక్షలు పెడితే అధ్యక్ష పద్నాలుగు వందల తొంభై ఆరు అప్లికేషన్లు వచ్చినాయి అధ్యక్ష ఒకటి కాదు రెండు కాదు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో మాకు స్థలం అలాట్ చేయండి దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ పారదర్శకంగా పనులు అయితే ఒక మాట చెప్పిందంటే కేసీఆర్ గారు తప్పకుండా అవుతుందనే ఒక విశ్వాసం ఈరోజు రైతుల్లో కానీ పారిశ్రామికవేత్తల్లో కానీ ఉన్నది కాబట్టి ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఆరు యూనిట్లకు మాకు ఇప్పటికే ప్రతిపాదనలు వచ్చినాయి అధ్యక్ష ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్లో కూడా అప్పు సున్నా చెయ్యి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ మేబీ ఆజ్ ఐసవేసి నామ్ని తెలంగాణ బన్నేకే బాద్దు यहां पे यहां पे आईटीसी का का नया यूनिट एक एक करोड़ के लगा ऑफिस ऑफिस उन्होंने उन्होंने लगाया बहुत बढ़िया मार्स चॉकलेट यहीं बन रहे हैं। मोनीन करके एक सिरप कंपनी होती है फ्रेंच शायद आपने देखा होगा मोनीन दगर प्लांट लो अदे ने फ्रेश टू होंगे दिशा जि यूनता राष्ट्र तरफ పరిస్థితి ఎట్లా మారిందో చెప్పడానికి ఒక చిన్న ఉదంతాన్ని మీ దృష్టి మీ ద్వారా గౌరవ సభ్యులకు నేను చెప్తాను అధ్యక్ష మొన్న ఈ మధ్యనే గ్రాడ్యుయేట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఒక శాసన మండలి సీటుకి ఎన్నిక జరిగింది అధ్యక్ష అందులో టీఆర్ఎస్ పార్టీ తరఫున దివంగత ప్రధాని పివి నరసింహారావు గారు కూతురు వాణిదేవి గారిని అభ్యర్థిగా పెట్టుకున్నాం అధ్యక్ష ఆ క్యాంపెయిన్లో భాగంగా నేను ఒక మీటింగ్ పోయినాను అధ్యక్ష అది ఎవరితో అంటే ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఆ యాజమాన్యాలతో ఒక మీటింగ్ ఆ మీటింగ్ పోయా అధ్యక్ష పోయితే ఆడ మేము ఏదో ఉపన్యాసం చెప్పి మాకు ఓటు వేయండి మేము బాగా పనిచేస్తున్నాం అని అది చెప్పిన అధ్యక్ష ఆ తర్వాత అక్కడ ఒక పెద్ద మనిషి ఎస్వీఎస్ కాలేజ్ అని ఉంటుంది అధ్యక్ష కృష్ణారెడ్డి గారని ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్లో ఉంటుంది ఎప్పుడో పెట్టారు ఆయన పదిహేను ఇరవై ఏళ్ళ కింద పెట్టినారు ఆ పెద్ద ఆయన ఆయన మాట్లాడమని మైక్ ఇచ్చినారు మా డాక్టర్ రంజిత్ రెడ్డి ఎంపీ గారి ఇంట్లో మీటింగ్ అయింది ఆ కృష్ణారెడ్డి గారు మైక్ తీసుకొని సార్ నాది మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం ఐతవోలు అనే ఊరు మాది ఖచ్చితంగా నేను ఈరోజు కాదు నేను ఎప్పటికైనా కేసీఆర్ గారికి నా ఓటు ఉంటుంది అని అన్నాడు అంటే మేము కొద్దిగా అంటే మేము పిలిచినందుకు మోమాట పడి చెప్తున్నారేమో పెద్ద అని ఎందుకు సార్ అని అంటే ఆయన ఒకటే చెప్పినది మైక్లో చెప్పింది నాకేం వ్యక్తిగతంగా చెప్పిన మాట కాదు సార్ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా అయిత నా ఊరు నాకు నలభై యాభై ఎకరాల పొలం ఉంది ఇదివరకు ఎవరైనా వచ్చి కృష్ణారెడ్డి గారు మీ పొలం ఎక్కడ అంటే నా పొలం నా చేను చెరువు కింద ఉంది అని చెప్పేటోన్ని నా నా చేను చెరువు కింద ఉందని చెప్పేటోన్ని కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చెరువు కింద చేను కాదు చేను కిందకే చెరువు వచ్చింది సార్ ఇవాళ నీళ్లు గతగానం వచ్చినాయి నాకని చెప్తా ఉన్నా ఇది మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన చెప్తుంటే మాకు ఆశ్చర్యం అనిపించింది నిజమా సార్ అట్లా అంటే అవునండి కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టిన దృష్టి అది మిషన్ కాకతీయ కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఇప్పుడు చెరువు కింద చేను అని చెప్పుకునేటట్లేదు నా చేను కిందకే చెరువు వచ్చి నీళ్ళు ఎక్కువైనాయన్నారు అంటే నేను అన్న మరి నవ్వుకుంటా మరి ఏం చేద్దాం కృష్ణారెడ్డి గారన్న అంటే ఆయన ఏమన్నాడు తెలుసా ఇక మేము కూడా మరి గోదావరి జిల్లాలో చేసినట్టు అక్వా కల్చరు రొయ్యల చెరువులు చేపల చెరువులు చూడాలి మహబూబ్ నగర్లో కూడా అన్నాడు ఎక్కడి మహబూబ్ నగరు ఎక్కడికి వచ్చింది సార్ వలసల జిల్లా కరువు జిల్లా ఈ ఇట్లా పడ్డ మహబూబ్ నగర్ ఈ ఏడేళ్ళ లోపల మేము రొయ్యల చెరువులు చేపల చెరువులు చేసే ఆలోచన కాడికి వచ్చిందంటే ఇది మా ప్రభుత్వం యొక్క సమర్థత కాదా ఇది మా ప్రభుత్వం యొక్క కార్యదక్షత కాదా మా ముఖ్యమంత్రి గారి యొక్క పనితీరుకు సంకేతం కాదా నోటికొచ్చినట్టు మాట్లాడతారు సార్ నేను వారి జోలికి పోను కానీ అధ్యక్ష ఈరోజు ఒకటి వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక నాలుగు రకాల విప్లవాలు ఈరోజు పాడి పంట ఈ రెండు రంగాల్లో వస్తూ ఉన్నాయి అధ్యక్ష పంటల రంగంలో మా గౌరవనీయులు నీళ్ళు నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో రెండో హరిత విప్లవం అంటే రెండో గ్రీన్ రెవల్యూషన్ ఈరోజు మన కళ్ళ ముందే కనబడతా ఉన్నది ఎట్లా ఎంత పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పొద్దున తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు అధ్యక్ష మన ప్రశ్నోత్తరాల సమయంలో ఏ రకంగా తెలంగాణలోని లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఇది మేము చెప్పడం కాదు అధ్యక్ష కేంద్ర మంత్రి గారు పురుషోత్తం రూపాల గారు చెప్పారు లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ ఎక్కడ జరిగింది ఎక్కడ షీప్ డబల్ అయింది సంఖ్య అంటే తెలంగాణలో అని చెప్పి వారి కేంద్ర మంత్రి గారు స్వయంగా చెప్పారు ఎక్కడ పశువుల కోసం ఒక అంబులెన్స్ ఉన్నది భారతదేశం మొత్తంలో అంటే తెలంగాణలోనే అని వారి కేంద్ర మంత్రి చెప్పినారు అధ్యక్ష ఈరోజు ఆ రకంగా ఒక షీప్ డెవలప్మెంట్ వల్ల పశు సంపద గణనీయంగా పెరగడం వల్ల ఒక గులాబీ విప్లవం అంటే దీన్ని పింక్ రెవల్యూషన్ అంటారు అధ్యక్ష మాంస ఉత్పత్తి అది కూడా జరుగుతూ ఉంది మూడవది అధ్యక్ష మత్స్య సంపద పెరగడం వల్ల మిషన్ కాకతీయ కానీ కొత్త చెరువులు కానీ ఇబ్బడి ముబ్బడిగా రావడం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చెరువుల పట్ల నీ నీటి వనరుల పట్ల ఒక స్పష్టత ఉండడం వల్ల ఈరోజు ఒక బ్లూ రెవల్యూషన్ ఒక నీలి విప్లవం కూడా తెలంగాణలో ఉంది చూస్తుంటాం అధ్యక్ష రోజు పేపర్లో ముప్పై కిలోల చేప దొరికింది నలభై కిలోల చేప దొరికిందని చెప్పి మత్స్యకారులు మురిసిపోతుంటే పేపర్లు ఫోటోలు వేస్తున్నారు ఇక నాలుగవది విజయ డైరీ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టాల పాటిన బడి దారుణంగా మూసిపోయే పరిస్థితి వచ్చిందో ఈరోజు ఒక శ్వేత విప్లవం ఒక వైట్ రెవల్యూషన్ కూడా మన కళ్ళ ముందే ఉన్నది లాభాల బాటిన పడ్డది అధ్యక్ష లాభాల బాటి నడుస్తున్నది ఈరోజు విజయ డైరీ ఒక మెగా డైరీ పెడతా ఉన్నారు మామిడిపల్లిలో ఏది విజయ డైరీ వారు అట్లాంటి పరిస్థితున్నది కాబట్టి ఒక వైట్ రెవల్యూషన్ ఒక బ్లూ రెవల్యూషన్ ఒక పింక్ రెవల్యూషన్ ఒక గ్రీన్ రెవల్యూషన్ ఈ నాలుగింటిని మరి ఇక్కడ మన కళ్ళ ముందే ఆవిష్కరించబడుతుంటే వాటికి ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ఉండాలి ఇండస్ట్రీ కూడా దానికి సన్నద్ధంగా ఉండాలి ఆ ఉద్దేశంతోనే ఈ తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ పెట్టినాం అధ్యక్ష అందులో భాగంగానే ఈరోజు ఈ మూడు శాఖలు కలిసి సంయుక్తంగా పరిశ్రమల శాఖ వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష టెక్స్టైల్ రంగానికి సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నంత అవగాహన ముఖ్యంగా మన రాష్ట్రంలోని నేత కార్మికులకు సంబంధించి వారికి ఉన్న అవగాహన బహుశా భారతదేశంలో ఎవరికి లేదు అధ్యక్ష రెండు వేల మూడు ఆ ప్రాంతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నాడు భూదాన్ పోచంపల్లిలో అక్కడ నేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే తాను స్వయంగా బట్టి మరి ఒక మూడున్నర లక్షల రూపాయలు సేకరించి ఏడుగురు ఆత్మహత్యలు చేసుకున్న నేత కార్మికుల దగ్గర పోయి వారి కుటుంబాలను ఆదుకున్న పరిస్థితి అధ్యక్ష రెండు వేల ఏడు ఎనిమిదవ సంవత్సరంలో ఈరోజు ప్రస్తుతం నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా సిరిసిల్ల నియోజకవర్గంలో ఆనాడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు అక్కడ ఉండే పరిస్థితులు చూసి చలించిపోయి ఒకటే వారంలో తొమ్మిది మంది చనిపోతే స్వయంగా ఆనాడు అప్పటి ప్రభుత్వాన్ని అడిగినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా స్పందన లేకపోతే టిఆర్ఎస్ పార్టీ తరఫున ఒక యాభై లక్షల రూపాయలు సిరిసిల్లలో ఒక సూక్ష్మ నిధిని ఏర్పాటు చేసి రెండు వేల కుటుంబాలను స్వయంగా ఆదుకున్న పరిస్థితి కాబట్టి చేనేత రంగానికి సంబంధించి పవర్లూమ్ రంగానికి సంబంధించి సంపూర్ణంగా వారి సమస్యలు ఆకలింపు చేసుకున్న వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పటిదాకా డెబ్బై కోట్లు మాత్రమే ఉండేది అధ్యక్ష హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ యొక్క కేటాయింపు కానీ మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకటేసారి ఏక బిగిన పన్నెండు వందల కోట్ల రూపాయలకు ఆ ని తీసుకొని పోయింది కేసీఆర్ గారు ప్రభుత్వం అధ్యక్ష ఇందాక నేను చెప్పిన గోరేటెంకన పాటలోనే సాలీల మగ్గం సడు సడుగులు ఇరిగిందని రాసిన అధ్యక్ష ఆయన కానీ ఇలా పద్మశాలీలు తెలంగాణలో నేత కార్మికులు సంతోషంగా ఉండడం కాదు అధ్యక్ష నేత కార్మికులు ఆత్మహత్యలు ఆగిపోయి సగర్వంగా ఎనిమిది వేల రూపాయలు సంపాదించే నేతన్న ఈరోజు రెట్టింపు వేతనంతో పదహారు వేల నుంచి ఇరవై వేలు సంపాదించే పరిస్థితికి వచ్చిందంటే ఇది కేసీఆర్ గారి కార్యదక్షత కాదా అధ్యక్ష ఈ ప్రభుత్వం యొక్క కార్యదక్షత కాదా ప్రప భారతదేశంలోనే పెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పదకొండు వందల తొంభై ఎకరాలు ఏర్పాటు చేసినాం అధ్యక్ష అడిగాం అధ్యక్ష వారి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఇఫ్ వి హ్యావ్ టు కంపీట్ విత్ బంగ్లాదేశ్ ఇఫ్ యూ హ్యావ్ టు కంపీట్ విత్ చైనా వీ నీడ్ స్కేల్ వీ నీడ్ మెగా టెక్స్టైల్ పార్క్ స్కీమ్ అని అడిగాం దానికి ఏదో పేరు పెట్టారు మిత్రా స్కీమ్ అని ఇంతవరకు అతీ లేదు గతి లేదు అధ్యక్ష చెప్తానే ఉన్నారు నేను స్మృతి ఇరానీ గారు కేంద్ర మంత్రిగా టెక్స్టైల్ మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేడు నుంచి చెప్తానే ఉన్నా మేము చేస్తున్నాం మేడం మీరు సపోర్ట్ చేయండి మెగా పార్క్ కావాలి చిన్న చిన్న అరవై ఎకరాల పార్కులతో కాదు అని చెప్తున్నా స్పందన లేదు అధ్యక్ష ఇప్పటివరకు ఇంకా ఆ స్కీమ్ ముందుకు పోలేదు మాటలు బాగా చెప్తారు అధ్యక్ష కానీ చే చేతలు మాత్రం లేవు అధ్యక్ష కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో అధ్యక్ష వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే చెప్తా ఉన్నా మూడు వందల ఎకరాలు యంగ్ వన్ అనే కొరియన్ సంస్థకి ఇచ్చినాం అధ్యక్ష వారు తమ కార్యకలాపాలు కోవిడ్ వల్ల కొంత ఆలస్యమైంది వారు ప్రారంభించబోతా ఉన్నారు కిటెక్స్ అనే మరొక సంస్థకి ఇచ్చాం అధ్యక్ష రెండు వందల ఎకరాలు వారు వచ్చే నవంబర్ లోపల కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పి పట్టుదలగా ఉన్నారు మన వరంగల్ జిల్లా మంత్రివర్యులు వరంగల్ జిల్లా శాసనసభ్యులతో కూడా వారి ఇప్పటికి పలు సమావేశాలు కూడా పెట్టుకున్నారు అదే రకంగా అధ్యక్ష ఎన్నో కార్యక్రమాలు అధ్యక్ష హ్యాండ్లూమ్స్ కానీ పవర్ లూమ్స్ కానీ డిజిటైజేషన్ చేసినాము జియో ట్యాగింగ్ చేసినాము బడ్జెట్ పెంచాము చేనేత మిత్ర అనే పథకం తీసుకొచ్చి భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనన్నా ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనన్నా ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనన్నా ఈరోజు నేతన్నకు యాభై శాతం సబ్సిడీ మీద నూలు రసాయనాలు ఇచ్చే ప్రభుత్వం ఉన్నదా చెప్పమని చెప్పి నేను మిత్రులను కోరుతా ఉన్నా అధ్యక్ష యాభై శాతం సబ్సిడీ అధ్యక్ష దేశంలో ఎక్కడా లేదు కేవలం తెలంగాణలో మాత్రమే అదే రకంగా అధ్యక్ష నేతన్నకు చేయుతానే పేరిట కోవిడ్ స్కీమ్లో కోవిడ్ క్రమంలో ఇబ్బంది పడుతుంటే తొంభై ఆరు కోట్ల రూపాయలు విడుదల చేసి వారిని ఇరవై ఒక్క వేల మంది రైతు మన నేతన్నలను ఆదుకున్నాం అధ్యక్ష త్రిఫ్ట్ స్కీమ్ లో వారు ఒక రూపాయి పెడితే ప్రభుత్వం రెండు రూపాయలు ఇస్తుంది అధ్యక్ష ఆ త్రిఫ్ట్ని కూడా ముందే రిలీజ్ చేసి ఈరోజు బ్రహ్మాండంగా వారిని కూడా ఆదుకున్న చరిత్ర తెలంగాణ ప్రభుత్వం అంది అధ్యక్ష ఈ రకంగా నేత కార్మికుల రుణాలు మాఫీ చేశాం అధ్యక్ష రైతుల రుణాలు మాఫీ చేసినాం నేత కార్మికుల రుణాలు మాఫీ చేసినాం దాదాపు ముప్పై కోట్ల రూపాయలు రెండు వేల పది నుంచి పదిహేడు మధ్యలో ఉండే చేనేత కార్మికుల రుణాలను కూడా ప్రభుత్వం మాఫీ చేసింది అధ్యక్ష అదే మాదిరిగా బతుకమ్మ చీర అధ్యక్ష అక్టోబర్ ఐదు నుంచి బతుకమ్మ ప్రారంభమవుతుంది అధ్యక్ష మరి ఒకటి రెండు కాదు అధ్యక్ష రెండు వేల పదిహేడులో ఈ పథకం ఏదైతే ప్రారంభమైందో మన ఆడబిడ్డలకు ఒక చిరు కానుకనిస్తూ తెలంగాణలో ఆడబిడ్డలందరికీ పేదింటి ఆడబిడ్డలందరికీ ఒక పుట్టింటి నుంచి కదా చీరను పంపినట్టు ఒక మంచి చీరను పంపుతూ నాణ్యమైన చీరను పంపుతూ మరొక వైపు నేతన్నలకు ఉపాధి కల్పిస్తూ ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఆరు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు పెట్టాం అధ్యక్ష దీంతో దగ్గర దగ్గర ఇప్పటికే ఐదు కోట్ల చీరలు ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల చీరలను ఉత్పత్తి చేసి ఎంతో మందికి ఒకవైపు ఏమో ఉపాధి కల్పిస్తూ ఉన్నాం మరొక వైపు ఈ చిరుకానుకను కూడా అందజేస్తా ఉన్నాం అధ్యక్ష ఇట్లా ఎన్నో కార్యక్రమాలు టెక్స్టైల్ రంగం యొక్క అభివృద్ధికి తీసుకుంటున్నాం కాబట్టి ఒక వెల్స్ పన్ వచ్చినా ఒక కిటెక్స్ వచ్చినా ఒక యంగ్ వన్ వచ్చినా ఇవన్నీ కూడా అందుకే వస్తూ ఉన్నాయి అధ్యక్ష దాంతోపాటు సిరిసిల్లలో ఒక అపారల్ పార్క్ పెట్టినాం అధ్యక్ష అపారల్ పార్కులో అక్కడ కూడా ఒక గోకుల్ దాస్ అనే ఒక కంపెనీ టెక్స్పోర్ట్ అనే మరో కంపెనీ వన్నింటిని కూడా అక్కడ ఆకర్షించి వారి ద్వారా కూడా అక్కడ ఉపాధి కల్పించే ప్రయత్నం బలంగా చేస్తా ఉన్నాం దీంతో పాటు ఐ కమ్ టు ఐటీ నౌ అవి తక్కువ ఐటీ ఐటీ విషయానికి వస్తే అధ్యక్ష ఒక్క ఐ థింక్ వన్ స్టాటిస్టిక్ వన్ స్టేట్మెంట్ విల్ సమరైజ్ ఎవ్రీథింగ్ దట్ వేవ్ అచీవ్డ్ ఇన్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ యూ లుక్ ఎట్ ద టాప్ ఫైవ్ మోస్ట్ వాల్యూడ్ టెక్నాలజీ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ టుడే ఇఫ్ యూ క్ అట్ ద టాప్ ఫైవ్ మోస్ట్ వాల్యూడ్ టెక్నాలజీ కంపెనీస్ ఇన్ ద వర్ల్డ్ టుడే ఆల్ ఫైవ్ ఆఫ్ దమ్ వితౌట్ అన్ ఎక్సెప్షన్ హ్యావ్ దేర్ లార్జెస్ట్ ఆఫీస్ ఇన్ ద వర్ల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఆఫీస్ ఇన్ ద వల్డ్ రైట్ హియర్ ఇన్ అవర్ ఓన్ సిటీ హైదరాబాద్ ఆల్ ఫైవ్ ఫేస్బుక్ గూగుల్ యాపిల్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ రెండు వేల ఒకటి రెండులో వచ్చింది మిగతా నాలుగు పోయిన ఏడేళ్లలో వచ్చింది కేవలం ఈ నాలుగే కాదా అధ్యక్ష ఊబర్ సేల్స్ ఫోర్స్ నో సర్వీస్ నావు ఇట్లా చెప్తూ పోతే పెద్ద చాంతాలను తెలుస్తుంది అధ్యక్ష రెండు వందల యాభై ఐటీ కంపెనీలు వచ్చినాయి ఊరికే వస్తాయి అధ్యక్ష వన్ స్టాటిస్టిక్ ఇంతకుముందు అక్బరుద్దీన్ వైసీ గారు చెప్పారు మా మిత్రుడు వివేకానంద్ కూడా చెప్పారు అధ్యక్ష ఒకటే స్టాటిస్టిక్ అధ్యక్ష చెప్పాలంటే బెంగళూరు హెస్ హాడ్ హ్యాడ్ అ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అప్పుడున్న ప్రభుత్వాలు మన గత ప్రభుత్వం మేల్కోకపోవడం వల్ల మొట్టమొదటి ఐటీ పరిశ్రమ అక్కడ పోయింది అధ్యక్ష ఎనభైవ దశకను ఆ తర్వాత బెంగళూరుకి ఆ అడ్వాంటేజ్ ఎప్పుడు కూడా ఉంటా వచ్చింది కానీ బెంగళూరుని ఇప్పటివరకు భారతదేశంలో ఏ నగరం కూడా ఒక క్వార్టర్ కూడా అధిగమించలేదు ఆఫీస్ స్పేస్ అబ్జార్బ్షన్ రెండు క్వార్టర్స్ పాటు వరుసగా అధిగమించింది కేవలం హైదరాబాద్ మాత్రమే అది కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే అనే విషయాన్ని ఇది కేసీఆర్ గారి కార్యదక్షత కాదా నేను అడుగుతాను అధ్యక్ష రెండు వేల పదమూడు పద్నాలుగులో మనం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ నాడు అనుమానాలు ఐటీ పరిశ్రమ ఉంటుందా అసలు ఇక్కడ కరెంటే లేదు వీళ్ళకు తడిపోస్తుందా ప్రభుత్వం వీళ్ళకి చేతనవుతుందా అన్నారు అధ్యక్ష మరి ఆనాడు ఐటీ ఎక్స్పోర్ట్స్ యాభై ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లు ఆనాడు ఎంప్లాయ్మెంట్ చూస్తే ఆనాడు డైరెక్ట్గా ఐటీ రంగంలో ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు ఉన్నవాళ్ళు మూడు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల తొంభై ఆరు మంది కానీ ఈ నాలుగేళ్లలో అధ్యక్ష ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ టు షేర్ విత్ యూ సార్ మనం ఆనాడు రెట్టింపు చేయాలనుకున్నాం ఐటీ ఎక్స్పోర్ట్స్ ఐదేళ్లలో ఈరోజు సార్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆనాడు యాభై ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లుంటే ఈరోజు ఒక లక్ష నలభై ఐదు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్లకు వచ్చిన అంటే దాదాపు తొంభై వేల కోట్ల పైచీలకు మన ఐటీ ఎగుమతులు పెరిగినాయి ఆనాడు మూడు లక్షల ఇరవై మూడు వేల తొమ్మిది మూడు వందల తొంభై ఆరు మంది ఎంప్లాయీస్ ఉంటే ఈరోజు ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల పదిహేను మంది డైరెక్ట్గా ఎంప్లాయీస్ ఉన్నారు ఎస్ బట్ ఇందులో తెలంగాణ పిల్లలు ఎంతమంది అక్బర్ వయస్ గారు అడిగారు వీ నీడ్ స్కిల్ అప్ స్కిల్ రీ స్కిల్ ఉస్కే అలా కొంచె చారానీ బికాస్ వీ లివ్ ఇన్ కాంపిటేటివ్ వరల్డ్ ई कॉन्ट टेल एमेजॉन और आई कॉन्ट टेल माइक्रोसॉफ्ट और फेसबुक और गूगल पे अगर आप सत्तर परसेंट या पिछहत्तर हमारे बच्चों को देंगे तभी आपको आने देंगे। वो आएंगे नहीं आज हमारे बच्चों को जैसा आपने कहा स्किल डेवलपमेंट में अच्छे से अच्छा तालीम देना चाहिए उनको एबल बनाना चाहिए काबिल बनाना चाहिए अनलेस बी डू दैट अगर उनको दुनिया के साथ लड़ने के लिए काबिलियत उनका अगर नहीं बढ़ाएंगे हम लोग वील बी डूइंग ग्रेट डील ऑफ इनजस्टिस सो आई कंप्लीटली टेक योर पॉइंट బట్ సార్ లెట్ మీ ఆల్సో ఆన్ రికార్డ్ త్రూ యూ టు ద ఆనరబుల్ మెంబర్ ఇన్ ఆనరబుల్ హౌస్ సార్ ఈ ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ అనే అంశం ఏదైతే ఉన్నదో మన రాష్ట్రం వేరే ఆలోచన తీసుకుంది అధ్యక్ష మిగతా రాష్ట్రాల్లో కొంత కొంతమంది అక్కడక్కడ ఇలాంటి ఆలోచన చేస్తా ఉన్నారు చేసినారు కానీ దానివల్ల ఇట్ ఆస్ బికమింగ్ కౌంటర్ ప్రొడక్టివ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ విల్ నాట్ నేమ్ నేమ్స్ మ్యా ఆ బే లగాం బీ ఇండస్ట్రీ జో దూసరే రాజ్యం ఆ उनको यहां पे लाने की कोशिश कर रहा हूं और उसमें एक ही चीज हमारे लिए पॉजिटिवली काम कर रहा है वो इसीलिए क्योंकि वहां पे उन्होंने एक ऐसा एक्ट लागू कर दिया एक्ट ला लिया वहां पे तो वो बहुत नाराज है उनसे तो मैं बहुत कोशिश में इसलिए नाम नहीं लेना चाहता हूं मैं आपसे यही कहना चाहता हूं और आपके जरिए आवाम को भी यही संदेश देना चाहता हूं मन राष्ट्र मनमंटे मनमंटना नॉर्मल ऐसी वी पिश्रम पड़ते प्रोत्साही माँ पिछकाश कल మీరు మా తెలంగాణ పిల్లలకు లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తే మీకు అడిషనల్గా ఇన్సెంటివ్స్ ఇస్తాము అదనపు ప్రోత్సాహకాలు అంటే ఇది ఇది ఒక కొత్త రకమైన ఆలోచన అధ్యక్ష పాజిటివ్ థింకింగ్ కొత్త రకమైన ఆలోచనలో భాగంగా ఈ రకమైన ఆలోచన చేసినాం చేస్తే దానివల్ల చాలా ఫలితం కూడా కనబడతా ఉన్నది అధ్యక్ష దాని డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను నేను ఏ రకమైన ఇన్సెంటివ్స్ ఉన్నాయనేది కూడా నేను చెప్తాను అధ్యక్ష ఎట్లాంటి ఇన్సెంటివ్స్ ఉన్నాయంటే ఇఫ్ యూ ఎంప్లాయ్ ఇఫ్ యూ ఎంప్లాయ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ తెలంగాణ యూత్ ఇన్ సెమీ స్కిల్డ్ పొజిషన్స్

తెలంగాణ ఐటీ రంగంలో ఈరోజు భారతదేశానికే మార్గదర్శకంగా ఉండే విధంగా ఒక డ్రోన్ పాలసీ తెచ్చినా ఒక డేటా సెంటర్ పాలసీ తెచ్చినా ఒక ఇన్నోవేషన్ పాలసీ తెచ్చినా ఒక రూరల్ టెక్నాలజీ పాలసీ తెచ్చినా ఒక ఓపెన్ డేటా పాలసీ తెచ్చినా ఒక సైబర్ సెక్యూరిటీ పాలసీ తెచ్చినా ఒక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పాలసీ తెచ్చినా ఒక ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ పాలసీ తెచ్చినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశానికి ఈరోజు దిక్సూచిగా ఉంది అధ్యక్ష ఇది నేను చెప్పడం కాదు మొన్న శశి తరూర్ గారు వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష ఐటీ స్టాండింగ్ కమిటీ మీటింగ్లో ఐ యామ్ ఆల్సో టోల్డ్ యూర్ డ్రాఫ్టింగ్ అ సైబర్ క్రైమ్ లెజిస్లేషన్ సైబర్ క్రైమ్ అనేది పెరుగుతూ ఉంది అధ్యక్ష ఇక్కడ మీరు చూస్తూ ఉంటే చాలా మంది ఫోన్ల మీద మోసం చేస్తున్నారు ఇంటర్నెట్లో మోసాలు చేస్తున్నారు అని చెప్పి పేపర్లో వస్తూ ఉంటుంది సైబర్ క్రైమ్ ఇస్ గ్రోయింగ్ ఇట్స్ అ న్యూ ఏజ్ క్రైమ్ ట్రెడిషనల్ పోలీసింగ్ విల్ నాట్ డూ అందుకే కొత్త పాలసీ తీసుకొని వస్తా ఉన్నాం నాలుగుసారితో కలిసి ఒక లెజిస్లేషన్ డ్రాఫ్ట్ చేస్తా ఉన్నాం శాసనసభకు తీసుకొని వస్తాం అధ్యక్ష ఆయన అన్నారు ఇఫ్ యూ కెన్ షేర్ దాట్ విత్ అస్ శశి తరూర్ గారు ఐటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ వీ విల్ ఎన్షూర్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో టేక్స్ ఇట్ అప్ అండ్ ఇంప్లిమెంట్స్ ఇట్ ద కంట్రీ లెవెల్ అంటే ఇందాక అందుకే అన్నాను నేను వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా విల్ డూ టుమారో అని అందుకే అంటాను మనం ఇది తీసుకొస్తాం అధ్యక్ష తప్పకుండా భారత ప్రభుత్వం కూడా తీసుకుని వస్తుందని చెప్పి కూడా ఆలోచి ఆశిస్తాను అధ్యక్ష టీ హబ్ వి హబ్ విమెన్ ఆంటర్ప్రినోర్స్ హబ్ టీ వర్క్స్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వీటి గురించి చెప్పాలంటే ఇంకా చాలా చెప్పాలి అధ్యక్ష నేను కాబట్టి నేను వాటి జోలికి ఎక్కువ పోను బట్ వీఆర్ డూయింగ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ నేను చెప్పడం కాదు అధ్యక్ష మన మొన్నీ మధ్యనే ఒక రిపోర్ట్ కూడా వచ్చింది మొత్తం మన ఈకో సిస్టమ్ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్స్లో వరల్డ్లోనే భారతదేశంలోనైతే నెంబర్ వన్ స్థానంలో ఉన్నాము ఇంకా బాగా వే వేగంగా ఎదుగుతున్న మనం సిటీల్లో ఉన్నామని చెప్పి గ్లోబల్ స్టార్టప్ ఈకో సిస్టమ్ని స్టడీ చేసే వివిధ సంస్థలు కూడా మనకు కితాబులు ఇస్తూ ఉన్నాయి అధ్యక్ష దాంతోపాటు తెలంగాణ స్టేట్ అకాడమీ ఆఫ్ తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా మూడు లక్షల పైసలకు పిల్లలకి నైపుణ్య శిక్షణ ఇస్తూ ఉన్నాం ఇంకా పెంచవలసిన అవసరం ఉంది వారు చెప్పినట్టు తప్పకుండా ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు ముప్పై మూడు జిల్లాల్లో కూడా తప్పకుండా అటు ఎన్ఏసీ కానీ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ సెట్విన్ కానీ అదే మాదిరిగా మా టాస్క్ కానీ వాటిని విస్తరించాల్సిన అవసరం ఉంది అందులో ఓల్డ్ సిటీ కూడా తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది ఐ థ్యాంక్ మై బ్రదర్ అక్బర్ ఓవైసీ ఫర్ గ్రేషియస్లీ ఆఫరింగ్ హిజ్ ఓన్ ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ ఆప్ ఆగే ఆకి జరుగుతు పడేతో మద్దతు కరెంట్ వీల్ టేక్ యూ అప్ ఆన్ ద టాఫర్ జరు లగాయే వేగాయో और जो अच्छे से अच्छा तालीम देना चाहिए हमें ज़रूर वो भी दे के रहेंगे इसके अलावा इमर्जिंग टेक्नोलॉजीज विंग जैसा अभी मैंने कहा डिजिटल रेवोल्यूशन फोर्थ इंडस्ट्रियल रेवोल्यूशन की अभी मैंने जिक्र किया तो अगर इसको अगर हम अडॉप्ट नहीं करते हैं इसमें अगर हम लोग तेज़ी से आगे नहीं बढ़ते हैं तो हमारे भविष्य के लिए एक हानिकारक होगा इसीलिए हमने ये सोचा कि इमर्जिंग टेक्नोलॉजीज का एक अलग से विंग लगाया जाए तेलंगाना गवर्नमेंट में और मोदी साहब बात करते रहते हैं लैटरल एंट्री का लैटरल एंट्री तो हमने 2004 2014 में शुरू कर दिया हमारे यहाँ आज इंडस्ट्री से करीब करीब 14 लोग काम कर रहे हैं डायरेक्टर लेवल पे गवर्नमेंट में अंडर मिस्टर जयेश रंजन अंडर आवर डायरेक्टर इंडस्ट्रीज वी हैव सेवरल पीपल फ्रॉम द इंडस्ट्री प्राइवेट सेक्टर हु वी हैव एंड एम्प्लॉयड हु गिव अस दो वैल्युएबल इनपुट्स विच वी वुड अदरवाइज मिस एंड अंडर डिजिटल तेलंगाना सर अंडर द कैंपेन डिजिटल तेलंगाना मार्ट के परमितकुंडा ఒకవైపు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బలోపేతం చేస్తున్నాం మనం ఈ టీ ఫైబర్ అనే ప్రాజెక్ట్ ద్వారా మనం ఇప్పటికే ఒక లక్ష్యం పెట్టుకున్నాం ముప్పై వేల ఇన్స్టిట్యూషన్స్ అవి పిహెచ్సిలు కావచ్చు గ్రామ పంచాయతీలు కావచ్చు రైతు వేదికలు కావచ్చు అదే మాదిరిగా స్కూల్స్ కావచ్చు అన్నింటికి కూడా కనెక్షన్ ఇస్తున్నాం కోవిడ్ వల్ల కొంత ఆలస్యమైంది వచ్చే మార్చ్ ఏప్రిల్ కల్లా పూర్తి చేయాలని చెప్పి లక్ష్యం పెట్టుకున్నాం సార్ తప్పకుండా అది కూడా పూర్తి చేసినట్టయితే కోవిడ్ సమయంలో కూడా మనం శాటిలైట్ టీ శాట్ ద్వారా పిల్లలకి డిజిటల్ క్లాసెస్ చెప్పగలిగాం माना कि मुफ्फई लक्षला मंदी सब्सक्राइबर्स सुनार सर माना वी आर वेरी वेरी अहेड ऑफ़ एनी बडी एल्स इन सैटेलाइट एजुकेशन एंड डिजिटल एजुकेशन एंड हैदराबाद में हमने तीन हज़ार से ज़्यादा वाई आपने कहा पाँच से छः घंटा देना चाहिए बट मुझे हम बहुत बहुत सारे पेरेंट्स के साथ कंप्लेंट भी आ रहा है कि ज़्यादा बच्चे अगर फ़ोन पर लगे रहेंगे तो उसमें भी प्रॉब्लम है तो सोचना पड़ेगा अकबर साहब उसके बारे में भी क्योंकि जितना ज़्यादा फोर यूज़ करेंगे जितना ज़्यादा वाईफाई यूज़ करेंगे कभी का एक बार नुकसान भी है उससे तो सोचना पड़ेगा बट फिलहाल अगर कोविड अगर खत्म हो गया और कोविड अगर थर्ड वेव आए नहीं तो शायद फिजिकल क्लासेस ही चालू हो जाएंगे उसकी जरूरत नहीं पड़ेगी बट इसके अलावा एक और प्रोग्राम है जिसका मैं बहुत गर्व के साथ आपके आप, आपके साथ शेयर करना चाहता हूँ टी वॉलेट यानी वाले कार्यक्रम तस्किटल लॉक डिजिटल वॉलेट मच बिफोर गवर्नमेंट ऑफ इंडिया वोकअप मन मैं डिजिटल वालेट स्टार्ट स्टार्टे इपटी अद्यक्ष रेवे पदहे जूनना प्रारंभ इपटी పన్నెండు పాయింట్ ఆరు రెండు లక్షలు అంటే పన్నెండు లక్షల అరవై రెండు వేల మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు ఇందులో రకరకాల సర్వీసెస్ ఉంటాయి అధ్యక్ష పిల్లలకి స్కాలర్షిప్లు కానీ అదే రకంగా డిజిటల్ పేమెంట్స్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలన్నా ఫోన్ బిల్లు కట్టాలన్నా మన నీళ్ళ బిల్లు కట్టాలన్నా ఇవన్నీ కూడా కట్టుకోవచ్చు ఆర్టీసీ ఉంది అందులో స్త్రీనిధి ఉన్నది విజయా డైరీ ఉన్నది పౌర సరఫరాలు ఉన్నది జేఎన్టీఈ ఉన్నది ఇవన్నీ కూడా అనుసంధానం చేసినాము ఇప్పటికీ అంటే మీకు డౌట్ ఉంటే ఎంతమంది పౌరులు సేవలు పొందినారంటే రెండు పాయింట్ ఏడు ఆరు కోట్ల మంది ఇప్పటికీ सेवल बोंदेर टी वॉलेट द्वारा रूट इपर दाका रूटना बदली आई पदमूडे अरब यू आर हंड्रेड पर हम लोग काम कर रहे हैं बट पब्लिसाइज नहीं कर रहे हैं आप सही बात बोल रहे थे बाकी लोग चाराना कोड़ी के को बाराना मसाला लगा के प्रचार करते हम लोग नहीं कर रहे हो अब आपको मालूम है मैं ज्यादा नहीं बोलूंगा इसके बारे में कौन है क्या है बट आई अश्योर यू सर आई टेक यूर पॉइंट आर ऑनरेबल सीएम बिलीव दैट आर वर्क शुड स्पीक फॉर इट सेल्फ

దాన్ని కష్టపడి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో తెరిపించాము మా కోనేరు గారు వారు కూడా చాలా కష్టపడ్డారు మా ఎమ్మెల్యే గారు వారందరూ కూడా కష్టపడి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు గౌరవ శాసనసభ్యుడు అందరం కూడా కష్టపడి ఆ మిల్లును మళ్ళీ తెరిపించగలిగాం అదే రకంగా రామగుండం ఫర్టిలైజర్స్ కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది మేము కూడా అందులో వాటాదారులు దాన్ని కూడా తెరిపించాము అధ్యక్ష అది కూడా తొందరలో గౌరవ ప్రధానమంత్రి గారే ప్రారంభించబోతున్నారని నేను విన్నాను అధ్యక్ష అదే రకంగా అధ్యక్ష ఇంకా కేవలం పెద్ద పెద్ద పరిశ్రమలే కాదు భీమా సిమెంట్స్ అని ఇంకో కంపెనీ ఉంటుంది అధ్యక్ష మధ్య తరహా పరిశ్రమ దానికి సంబంధించి కూడా తెరిపించే ప్రయత్నం చేస్తున్నాం చివరి దశలో ఉన్నాం దాంతోపాటు అధ్యక్ష చిన్న పరిశ్రమలు సూక్ష్మ పరిశ్రమలు ఇందాక మిత్రులు మాట్లాడుతూ సర్ఫేసీ యాక్ట్ గురించి చెప్పారు అధ్యక్ష సర్ఫేసీ ఈజ్ అ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అంటే ఎవరైతే డిఫాల్టర్ ఉంటారో వారిని డిఫాల్ట్ చేయకుండా ఒక నియంత్రణ కోసం ఫిజికల్ నియంత్రణ కోసం తెచ్చిన చట్టం బట్ సర్ఫేసీ యాక్ట్ని బ్యాంకులు చాలా ఇష్టానురీతిగా వాడుతున్నాయి అధ్యక్ష గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఆర్బీఐ గవర్నర్ దగ్గర పోయాం అధ్యక్ష మేము ఆర్బీఐ గవర్నర్ కూడా పోయి కలిసినాం రిక్వెస్ట్ చేసినాం బ్యాంకులకు ఆదేశం ఇవ్వండి సర్ఫేసీ యాక్ట్ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు దానివల్ల చిన్న తరహా పరిశ్రమలు సూక్ష్మ తరహా పరిశ్రమలు దెబ్బతింటున్నాయి కథమైపోతున్నాయి రెండు పేమెంట్లు రెండు పేమెంట్లు మిస్ అయితే దాన్ని సెక్యూరిటీ కింద డిక్లేర్ చేస్తున్నారు ఇది మంచిది కాదు అని సరే ఆర్బీఐకి చెప్పేది చెప్పినాం మన ప్రయత్నం కూడా మనం చేయాలని చెప్పి హాయిలా పడ్డ పరిశ్రమల కోసం తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అని పెట్టాము అధ్యక్ష ఇది భారతదేశంలో ఎక్కడా కూడా లేదు ఎందుకు పెట్టాము అధ్యక్ష ఎప్పుడైనా కూడా అధ్యక్ష ఒక చిన్న పరిశ్రమ ఉంటే ఒక సూక్ష్మ పరిశ్రమ ఉంటే ఒక నెల పేమెంట్ బ్యాంకు కట్టాల్సిన పేమెంట్ ఒక కిస్తీ మిస్ అయితే రెండు పేమెంట్లు మిస్ అయితే వాళ్ళని డిక్లేర్ చేస్తున్నారు అధ్యక్ష ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని చెప్పి వాళ్ళని మూతవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నార్మల్గా అయితే బ్యాంక్ ఏం చేయాలి అధ్యక్ష బిఫోర్ దే ఇష్యూ నోటీస్ ఎన్పిఏ అనే నోటీస్ ఇచ్చేకంటే ముందే బ్యాంకు చెప్పాలా టెక్నో ఎకనామిక్ వయబిలిటీ అని ఒక స్టడీ ఉంటుంది అధ్యక్ష టీఈవి అంటారు ఆ స్టడీ చేయాలి కానీ చేస్తలేరు బ్యాంకులు వాళ్ళ ఆడవాళ్ళ వాళ్ళు చేయకుండా పోతా ఉన్నారు అందుకే ఈ తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పెట్టాం పెట్టి దీనివల్ల ఇప్పటికీ ఈ నాలుగు సంవత్సరాల్లో మూడు వందల ముప్పై నాలుగు చిన్న పరిశ్రమలను ఆదుకున్నాం వారందరికీ కూడా డబ్బులు కొన్ని ఇంతజాం చేసినాం దగ్గర దగ్గర ఒక ఐదు కోట్ల రూపాయలు డబ్బులు కూడా చేసాం డయాగ్నోస్టిక్ స్టడీలు చేస్తున్నాం బ్యాంకులతో మాట్లాడి ప్రభుత్వమే మధ్యలో ఉండి బ్యాంకులతో మాట్లాడితే డెఫినెట్గా దానికి ఉండే ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం ఇది ఎక్కడ భారతదేశంలో ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రము చేయడం లేదు కేవలం తెలంగాణలో మాత్రమే చేస్తూ ఉన్నాం పాటు దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్టు సిర్పూర్ పేపర్ మిల్లుని ఇంకా ఇతర మూతబడ్డ పరిశ్రమలను కూడా తెరిపిస్తూ ఉన్నాం ఇక కేంద్ర ప్రభుత్వం మాకేం చేసింది అదొకసారి చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మేమేమనుకున్నామంటే అధ్యక్ష మనం వేరే ల్యాండ్లాక్ స్టేట్ మనకు పారిశ్రామికీకరణ అన్ని వైపులో జరగాలి అందుకే వేవ్ ఐడెంటిఫైడ్ ఫైవ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ పొటెన్షియల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ హైదరాబాద్ నాగ్పూర్ రోడ్డు హైదరాబాద్ నాగ్పూర్ హైదరాబాద్ వరంగల్ హైదరాబాద్ ముంబై హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ అంటే మెయిన్ ఐదు రోడ్లు ఉన్నాయో ఈ ఐదు జాతీయ రహదారుల వెంబడ సమూహాలు పెట్టినట్టయితే క్లస్టర్ అప్రోచ్లో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ పెడితే లాభం జరుగుతుందన్న ఉద్దేశంతో ఇండస్ట్రియల్ కారిడార్ల కింద వీటిని గుర్తించమని చెప్పి మేము ప్రతిపాదనలు పంపించాం అధ్యక్ష ఎన్ని గుర్తించారు అధ్యక్ష ఏడేళ్లలో వారు సున్నా అధ్యక్ష ఇప్పటి వరకు ఒక స్పందన లేదు ఉలుకు లేదు పలుకు లేదు అధ్యక్ష అధ్యక్ష ఇంతవరకు ఫార్మా సిటీని అడిగాము అధ్యక్ష మేము ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ పెడుతున్నాము సహాయం చేయండి అని అడిగాం ఒక్క వెయ్యి కోట్లు సాయం చేయమని అడిగినాం అధ్యక్ష అది మా భూసేకరణకు కూడా సరిపోదు వెయ్యి కోట్లు అంటే వెయ్యి కోట్లు సాయం చేయమని అడిగితే వెయ్యి మార్లు దరఖాస్తులు పెడితే ఇప్పటివరకు ఉలుకు లేదు పలుకు లేదు అధ్యక్ష మాట సాయం లేదు అధ్యక్ష మూట సాయం కూడా లేదు అధ్యక్ష ఏమీ లేదు ఇప్పటివరకు అధ్యక్ష దాంతోపాటు ఇంకా వారు చాలా చాలా చెప్తుంటారు అధ్యక్ష పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు వారికి చెప్పాలి అధ్యక్ష ఎన్ని ఎన్ని విషయాల్లో ఎన్ని విషయాల్లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అడిగిన వాటిని వారు తిరస్కరించినారు అంటే అధ్యక్ష నేను చెప్పాలి అధ్యక్ష ఇది ఒకటి రెండు కాదు అధ్యక్ష ఎన్నో రకాల విజ్ఞప్తులు మేము అడిగాము అధ్యక్ష ఇండస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఐటీఐఆర్ అని ఉండేది దాన్ని దయచేసి మీరు రద్దు చేశారు యూపీఏ ప్రభుత్వం తెచ్చిన దాన్ని మీరు తీసుకొని రండి అని చెప్పి ఎన్నోసార్లు అడిగినాం అధ్యక్ష అడిగితే ఇప్పటివరకు ఒక్కసారి కాదు అధ్యక్ష రవిశంకర్ ప్రసాద్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఏడేళ్ల నుంచి నేను అడుగుతానే ఉన్నాను అధ్యక్ష ఇప్పుడు ఆయన మంత్రిగా కూడా లేరు ఆయన పోయినారు కొత్త ఆయన కూడా వచ్చినారు కానీ ఇంతవరకు ఒక్కటి కూడా రాలేదు అధ్యక్ష ఒక్కసారి కూడా స్పందన లేదు వారు ఏ రకంగా కూడా ఇప్పటివరకు ముందుకు రాలేదు అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష ఐటీఐఆర్ ఎట్లాగూ ఇవ్వలేదు నేను ఇందాక అందుకే అన్నాను అధ్యక్ష హైదరాబాద్కి ఐటీఐఆర్ ఇవ్వలేదు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పినారు అధ్యక్ష మన బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పినారు ఇప్పటివరకు అతి లేదు గతి లేదు అధ్యక్ష స్వయంగా కేంద్ర మంత్రులు వచ్చినారు అధ్యక్ష ఇక్కడికి వారు వీరు కాదు కేంద్ర మైన్స్ మినిస్టర్ వచ్చారు కేంద్ర స్టీల్ మినిస్టర్ వచ్చినారు వచ్చినప్పుడు చాలా చెప్పినారు అధ్యక్ష చెప్తే వారు అడిగినప్పుడు మీరు బయ్యారం అంటున్నారు బయ్యారమే కాదు గట్టులో మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు గద్వాల జిల్లా అధ్యక్ష గద్వాలలో గట్టులో ఒకటి పెడతాము కొత్తగూడెం దగ్గర పాల్వంచ దగ్గర ఇంకోటి పెడతాము ఒకటి స్పాంజ్ ఐరండ్ ఇండస్ట్రీ ఉంటుంది ఒకటి స్క్రాప్ బేస్డ్ స్టీల్ ఇండస్ట్రీ ఉంటుందని అని చెప్పి అప్పటి యూనియన్ మినిస్టర్ చౌదరి బీరేందర్ సింగ్ ఆయన వచ్చి ఇక్కడ ఎన్ఎండిసి వార్షికోత్సవ సభలో చెప్పినారు అధ్యక్ష కొత్తగా చెప్పిన వాటికి ఎట్లాగో దిక్కు లేదు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చెప్పిన బయారంకి ఇప్పటివరకు అతీ లేదు గతి లేదు పలు మార్లు అడిగినాం బైలదిల్లా అనేది ఒకటి ఉంటుంది సార్ పక్కన ఛత్తీస్గఢ్లో అవసరమైతే అక్కడ నుంచి ఒక లింక్ చేయండి లింక్ చేస్తే మేము ప్రత్యేకంగా రైల్వే లైన్ కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాము అక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీ పెడితే గిరిజన ప్రాంతం ఆదివాసీలు ఉంటారు అక్కడ కోయలు ఉంటారు లంబాడ సోదరులు ఉంటారు వారికి ఉపాధి అవకాశాలు వస్తాయని అడిగినాం ఇంతవరకు స్పందన లేదు అదే మాదిరి ఇంతకుముందు నేను చెప్పాను అధ్యక్ష వరంగల్లో రైల్ కోచ్ ఫ్యాక్టరీ మనం అడుగుతాము చట్టంలో మాటిచ్చినారు అక్కడ పెట్టరు లాతూర్లో మాత్రం పెడతారు అధ్యక్ష టర్మరిక్ బోర్డు అని బాండ్ పేపర్ మీద రాస్తారు ఇక్కడ పెట్టరు తమిళనాడుకు పోయి అక్కడ మళ్ళీ ఎలక్షన్లో చెప్తారు అధ్యక్ష జితావో హామే యాపే టర్మరిక్ బోర్డు దేంగే నా జితాయే ఓ అలాగే బాతాయో నై జీతే యాపేబీ నై జీతే అది కాకుండా అధ్యక్ష హైదరాబాద్ ఫార్మా సిటీ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు తర్వాత జహీరాబాద్ నిమ్జు ఇట్లా ఒకటి రెండు కాదు అధ్యక్ష నేషనల్ హ్యాండ్లూమ్ ఇన్స్టిట్యూట్ అడిగాం ఇట్లా ఆదిలాబాద్లో మా జోగు రామన్న గారు గతంలో మంత్రిగా ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు శాసనసభ్యులు వారు నేను కలిసి స్వయంగా కేంద్ర మంత్రి ఉంటే ఎంఎస్ఎంఈ మినిస్టర్ని పోయి అడిగినాం సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది అధ్యక్ష అక్కడ దాన్ని మరి ఓపెన్ చేయండి అని అడిగినాం మళ్ళీ తిరిగి ప్రారంభించండి అని అడిగినాం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుందని చెప్పినాం స్పందన లేదు ఇంకా మళ్ళీ మీదికెళ్ళి ఉత్తరం రాసినాం స్పందన లేదు కాదు సీసీఐను మీరు తెరవాలని ఆలోచన చేసినా మేము ఒప్పుకోము అమ్మేతందుకైతే సహకరిస్తాం భూములు అమ్ముదాం కానీ దాన్ని తిరిగి ప్రారంభించే సమస్య లేదు డిస్ఇన్వెస్ట్మెంట్కు ఓకే బట్ ఇన్వెస్ట్మెంట్కు నో ఇది వాళ్ళు చెప్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష మా నినాదమేమో తెలంగాణ నినాదం స్టార్ట్అప్ కేంద్రం నినాదమేమో ప్యాకప్ ఉన్న వాటిని బంద్ చేయాలి దుకాణం బంద్ చేసి ఎలగొట్టాలి ఆరు లక్షల కోట్ల అధ్యక్ష ఒకటి కాదు రెండు కాదు అమ్ముతాం మీరు కూడా అమ్మండి మీకు కూడా ప్రోత్సాహకం ఇస్తాం ఇంకా వాళ్ళు చెప్పేది విచిత్రం అధ్యక్ష డిజిన్వెస్ట్మెంట్ పైప్లైన్ అని పెట్టి డిజిన్వెస్ట్ మిషన్ అని పెట్టి డిజిన్వెస్ట్మెంట్ మిషన్ అని చెప్పి వారు ఆరు లక్షల కోట్లు అమ్ముతాము మీ మీ దగ్గర ఉండే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అమ్ముతామంటున్నారు వీళ్ళు మాట్లాడుతారు అధ్యక్ష ఆశ్చర్యం అనిపిస్తుంది మీరు రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వకపోతే మిలియన్ మార్చి చేస్తాం ఎవరు మీరు చేస్తారు మీరు ఎవరు చేస్తారు నాకు అర్థం కాదు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మే మీరు చేస్తారా మీరు మిలియన్ మార్చులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండే లక్షలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు రిజర్వేషన్ లేకుండా ఇప్పుడు డిజిన్వెస్ట్మెంట్ పెడితే ప్రైవేట్ రంగం వాడు వస్తే రిజర్వేషన్లు పాటిస్తాడా బీఎస్యూలో అయితే రిజర్వేషన్ ఉంటుంది ఎస్సీకి ఎస్టీకి బీసీకి మరి ప్రైవేట్ రంగంలో ఉంటుందా ఉండదు మరి అట్లా రిజర్వేషన్లు కొట్టే వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మాట్లాడతారు ఎంప్లాయ్మెంట్ గురించి కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసా అధ్యక్ష వీళ్ళకి ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష కేంద్రంలోనే ఇక్కడ తెలంగాణలో ఒక యాభై నలభై వేల ఖాళీలు ఉంటేనేమో లొల్లి కేంద్రంలో ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల ఖాళీ ఖాళీలుంటే క్యాకర్రే ఆపకే సాంసద్ క్యూనే పూస్తే ఆపే సాంసద్మే తో అధ్యక్ష ఈరోజు మాట్లాడాలంటే చాలా మాట్లాడచ్చు అధ్యక్ష నలభై ఎనిమిది లెటర్లు అధ్యక్ష కావాలంటే మా రాజాసింగ్ గారికి పంపిస్తాను रघुनंदन गारंपला आपके सांसदों से बात करो आपके चार जो सांसद हैं यहाँ से उनको बोलो कि अपने खुद के कॉन्स्टिट्यूंसी में पहले कुछ करें पादयात्रा नहीं कुछ काम भी करें क्योंकि आज हम देखते हैं जो वादा किया गया है एपी रिओर्गेनाइजेशन एक्ट में उसी को आप नहीं निभाते हो उसी को आप ठुकराते हो और ऊपर से बड़े बड़े बात उनको कमाता चाला जपता अध्यक्ष वाला नायकना अध्यक्ष रेडू कोटर अध्यक्ष रेडू उद्योग संवसरान మేము అనుకున్నాం విస్తరేమనుకున్నాం అధ్యక్ష రెండు కోట్ల సంవత్సరానికి పీక్ పారేస్తున్నారు రెండు కోట్ల సంవత్సరానికి ఉద్యోగాలు ఊడగొడుతున్నారు అధ్యక్ష వీళ్ళు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మడం ద్వారా వీళ్ళు వచ్చేలా ఉద్యోగాల గురించి ఆందోళన చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం మాట్లాడితే అధ్యక్ష అనేది కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష ఇక చెప్తే ఇంకా చాలా ఉంది అధ్యక్ష కానీ ఒకటి వాస్తవం అధ్యక్ష ఈరోజు వ్యవసాయ ఉత్పత్తుల్లో నేను చెప్పడం కాదు అధ్యక్ష వ్యవసాయ ఉత్పత్తుల్లో టాప్లో ఉన్నామని కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది నిరుద్యోగ నిష్పత్తిలో తెలంగాణ బాటంలో ఉన్నది తెలుసుకోండి అది మీరే చెప్తున్నారు మీ ప్రభుత్వమే చెప్తున్నది చెప్తున్నారు అని ఉంటుంది రిపోర్టు తెప్పించుకోండి తెప్పించుకొని చదవండి అందులో ఇందులో టాప్లో ఉన్నాం అందులో బాటంలో ఉన్నాం కాబట్టి ఈ విషయంలో మీకు కన్ఫ్యూజన్ ఉన్నా మాకేమి కన్ఫ్యూజన్ లేదు ఇంకొక మాటలో తెలంగాణ ఏం చేసింది కేసీఆర్ ఏం చేసి ఏం చేసినరు అనే ఇది ఒక్కటి సమాధానం అధ్యక్ష దిస్ ఇస్ ద ఆన్సర్ మొన్ననే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ విడుదల చేసింది అధ్యక్ష హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ దాని పేరేది ఉంది హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ ఎకానమీ ట్వంటీ 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 వన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాదైతే కాదు కదా మా సంస్థ కాదు మా రాష్ట్రానికి సంబంధం లేదు వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్న విషయం కూడా మాకు తెలియదు ఇది వాళ్ళ రిపోర్ట్ యొక్క సారాంశం తెలంగాణ స్టేట్ ఫోర్త్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియన్ ఎకానమీ భౌగోళికంగా భౌగోళికంగా మనం పన్నెండవ అతిపెద్ద రాష్ట్రం జనాభా పరంగా మనం పదకొండవ అతిపెద్ద రాష్ట్రం కానీ దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో నాలుగో అతిపెద్ద రాష్ట్రం ఇక్కడికి ఒక ఆయన వస్తాడు అధ్యక్ష హమ్నే తెలంగాణకు ఏక్ లాక్ కరో దియా అంటాడు ఎక్కడికి వెళ్ళి దియా అగర్ కిసినే కొద్ది దియా హమ్నే ఆప్కో దియా ఆప్ క్యా దియా హామే తెలంగాణ ఈరోజు భారతదేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో నాలుగో అతిపెద్ద రాష్ట్రం మనకంటే ముందు ఎవరున్నారు అధ్యక్ష మనకంటే ముందున్నది తమిళనాడు కర్ణాటక వెస్ట్ బెంగాల్ గుజరాత్ లేదు మహారాష్ట్ర లేదు తమిళనాడు వెస్ట్ బెంగాల్ తర్వాత కర్ణాటక

ఆజ్ కాంట్రిబ్యూషన్ పాంచ్ పర్సెంట్ హమారి జనతాకి పాపులేషన్ రేషియో మీరు ఫైవ్ పర్సెంట్ బట్ కాంట్రిబ్యూషన్ జీడిపి కిన్నా సే పాటు కిస్కో దియా ఏ దియా ఓ दिया ఈడికెళ్ళి వచ్చి డైలాగులు కొట్టుడు కాదు హండ్రెడ్ పర్సెంట్ అధ్యక్ష మీరు ఒకరోజు సమావేశం అవకాశం ఇవ్వండి మంత్రి గారికి మాకు అందరికి అవకాశం ఇవ్వండి డెఫినెట్ గా అన్నీ చెప్తాం అధ్యక్ష ఇక్కడ ఏమి ఇచ్చినాం ఎక్కడెక్కడ ఏమొచ్చింది రూపాయి మనం గడితే ఆటన వాపస్ ఎట్లు మీదికెళ్ళి వీళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు అన్ని లెక్కలు చెప్తాం అధ్యక్ష హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని విషయాలు కూడా సారాంశ పూర్తి సాహవాల్యంగా చెప్తాము అధ్యక్ష అధ్యక్ష చివరిగా ఒకటే మాట చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష అధ్యక్ష మిత్రులు మిత్రులు చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష నేను ఒక్కసారి అల్ ట్రై అండ్ మన వివేకానంద్ గారు మాట్లాడుతూ కొంపల్లి దగ్గర ఐటీ టవర్ ఏర్పాటు చేయాలి దిండిగల్ దగ్గర కూడా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలన్నారు డెఫినెట్గా చేస్తాం అధ్యక్ష ఎందుకంటే కొంత భూసేకరణ విషయంలో కొంత సందిగ్ధత ఉండే కానీ దాన్ని ప్రా దాన్ని తొలగించి తొందరలోనే ప్రారంభిస్తామని చెప్పి నేను వారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఐడిపిఎల్ మరియు హెచ్ఎంటీ లాంటి సంస్థలు ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో వాటిని కాపాడే ప్రయత్నం చేయండి అన్నారు దురదృష్టం ఏంటంటే మనం చేద్దామనుకున్నా వాళ్ళేమో అమ్ముకునే చక్కెరలో ఉన్నారు వాళ్ళు ఇంకా వా మనకే ఉల్టా బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు ఫోన్ చేసి లెటర్ రాసి ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంత్రి గారు ఉత్తరం రాసినారు ఐడిపిఎల్ భూములు అమ్ముతాం మీరు కొనుక్కుంటారు రాని రాశారు మనం అడ్డికి పావు చేరిచ్చిన భూములు ఇలా మళ్ళీ మనమే వేల కోట్ల రూపాయలు పెట్టి కొనాలన్నట్టు ఇక ఇది వాళ్ళ విధానం కాబట్టి బ్రదర్ అది కొంత కష్టము బట్ డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్ప్లోర్ ఆల్ ఆప్షన్స్ ప్రయత్నం చేయవచ్చు కానీ నాకున్న అవగాహన మేరకు అయితే చాలా కష్టం కొత్త మైనింగ్ పాలసీ ఎప్పుడు వస్తుందని అడిగినారు అధ్యక్ష మొన్ననే క్యాబినెట్ ఆమోదం పొందింది మరి తొందరలోనే గౌరవ మరి మా ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ఎందుకంటే వారే మైన్ శాఖ చూస్తూ ఉన్నారు వారి ఆలోచన మేరకు తొందరలోనే కొత్త మైనింగ్ విధానం కూడా వస్తుంది దానిలో ఆక్షన్ విధానం పెట్టి రాష్ట్రానికి ఆదాయం పెంచే దిశగా पारदर्शकत् पारदर्शकता पार की पेदपीट वेस्त दाँड रा अक्बर गार टास्क सेंटर अड़गर ओल्ड सिटी ला तो पी हब वी हब हाँ, सेंटर्स आई विल डेफिनेटली टेक यू अपॉन योर ऑफर सर 100 परसेंट हम करेंगे और हमारे जयेश रंजन साहब अभी कह रहे थे चिट्ठी उन्होंने भेजा कि अगर वहाँ पे जमीन या कोई रेडीमेड बिल्डिंग है वो कह रहे थे कि वहाँ पे एक मलकपेट में एक दस हजार स्क्वेयर फीट बिल्डिंग हमारे आर एंड बी डिपार्टमेंट का है अगर मंत्री साहब से बात करके दस हज़ार स्क्वेयर फीट बिल्डिंग बोले तो सब कुछ वहीं एक ही जगह रख सकते हैं स्नैक् सेंटर टास्क वी हब सारे एक ही जगह लगा सकते हैं तो है तो अच्छी बात है वरना बाकी बाकी भी, पूछा कि आप अच्छी बात है कि आपने इंसेंटिव दिया बट इसमें तेलंगाना फॉर्मेशन के बाद कितने माइनॉरिटीज को आ, 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 आपने इन्वेस्टमेंट अपने मतलब कितने लोगों को आपने परमिशन दिया फ्रॉम द इंफॉर्मेशन आई है लिस्ट ऑफ Uh, entrepreneurs by religion. But, Hamne Abhi, after you asked, my department has dug it out. Subject to correction. Uh, 705 units belonging to minorities, Muslim minorities, with investment of 800 crores and employment potential of 6,800, have been given permission and incentives sanctioned to them is almost to the tune of 100 crores. But I'm sure there is great deal of scope for improvement on that. ई महेश्वरम का आपने पूछा जैसा मैंने कहा आपसे आठ अलोकेशन ऑलरेडी हो गया ना सिर्फ विप्रो विप्रो का तो अभी ऑपरेशनलाइज करना है आके इनोग्रेशन करना है विप्रो वहाँ पे 2000 नहीं 200 करोड़ का इन्वेस्टमेंट उन्होंने लगाया वहाँ पे 300 लोगों को एम्प्लॉयमेंट भी दिया और बाकी आठ कंपनी जो अभी वहाँ पे आ रही हैं उनको मैं भी आपको इनवाइट करूंगा आप भी जरूर आइएगा आई थिंक वी हैव टू इंस्पायर कॉन्फिडेंस इन द इन्वेस्टर्स टुगेदर कि यहाँ पे सब कुछ ठीक है और वी कैन अट्रैक्ट मोर एंड मोर पीपल

మిగతాది కూడా తప్పకుండా ఎంకరేజ్ చేస్తాం అధ్యక్ష దాంతోపాటు ఒక డ్రై పోర్ట్ గురించి కూడా వారు అడిగారు హుజూర్ నగర్ నియోజకవర్గం ఎందుకంటే సీ పోర్ట్ కూడా దగ్గర ఉంటుందని పరిశీలిస్తాం అధ్యక్ష అధ్యక్ష అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఇంకొక మాట కూడా అన్నారు మన వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయింది కానీ చాలామంది ఇండైరెక్ట్లీ జోలో డిపెండెంట్ క్యాబ్ డ్రైవర్ హో హో బీ జీ జనీ లో బుద్ధ దిక్కు పోత కోషిష్ కయా జయేష్ రంజన్నే అమారే టీమ్ని అమ్మ ఉమీద్ కదా దశహరాకే వాళ్ళ अक्टूबर फिफ्टीन के बाद क्योंकि वैक्सीनेशन भी हो जाएगा तब तक और शायद थर्ड वेव भी नहीं आएगा तो शायद आफ्टर दशहरा शरा विल सी इंप्रूव एंड इंक्रीज नंबर्स एज इट इज नियरली ट्वेंटी ट्वेंटी अप टू वर्क बट वी वॉन्ट द नंबर्स ऑल्सो टू इंक्रीज वी आर मेकिंग ऑल एफर्ट्स सर इसके अलावा आपने एक और अच्छा चीज़ भी कहा लाड बाजार की आपने बात की तो हमारे जो मैडम है यहाँ पे सेक्रेटरी सेक्रेटरी टेक्सटाइल्स एंड शी इज़ शो हेडिंग हैंडीक्राफ्ट कॉरपोरेशन She is suggesting that uh, since bangles, pearls, and uh, zari zardari and roll gold jewelry, a lot of uh, uh, women in old city can be gainfully employed. We can certainly look at setting up something uh, through TSHDC. HDC is our hand, uh, handicraft development corporation. I request you to kindly put it in writing and uh, send it across to us so that we can actually take it up and initiate the process. This Hamare, Vivek saab ne, Electronic City, Pharma City. आई थिंक आई वेरी मच कवर्ड मेनी थिंग्स दिस एनी थिंग मोर आइट बी हैप्पी टूलो आपने सेटविन की बात की सेटविन डजन कम अंडर मी सर इट कम्स अंडर लेबर एंड एम्प्लॉयमेंट डिपार्टमेंट सो सॉरी इट कम्स अंडर ऑनरेबल मिनिस्टर श्रीनिवास गौड़जी सो आई एल रिक्वेस्ट हिम टू काइंडली गो थ्रू इन टू इट गो थ्रू इट गो थ्रू इट ऑन यूर रिक्वेस्ट राजा सिंह साहब ने कहा कि आत्मनिर्भर भारत भाई साहब मुझे तो पता नहीं बीस लाख करोड़ कहाँ गया अगर आपको पता है तो आप जरूर बता दीजिए हमें भी हम लोग ढूंढ रहे हैं बहुत दिनों से तो ज़रूर बता देना और కవి అగర్ కొతో అమ్మకో బతాదు బహుత్ దినోత్సవం దూండ్రే ఇంకొక రోజు అవకాశం ఏంటి సార్ తప్పకుండా అన్ని విషయాలు సహా సాకల్యంగా మాట్లాడుకుంటాం బట్ ఐ థింక్ చివరిగా నేను చెప్పేది ఒకటే సార్ డోంట్ ఐ రిక్వెస్ట్ ఆల్ మై కొలీగ్స్ డోంట్ కర్స్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇట్స్ గ్రోత్ ఎందుకంటే రాజకీయాల్లో ఎన్న అనుకోవచ్చు సార్ పర్సనల్గా విమర్శలు చేసుకోవచ్చు ఈ మధ్యన కొంతమంది అయితే సంస్కారం లేకుండా నోటికి ఎంత వస్తంత మాట్లాడుతున్నారు అయినా కూడా వాటిని కూడా దీవెనలు అనుకుంటాం సార్ పర్వాలేదు వ్యక్తిగతంగా ఎంత నిందించినా పడతాం కానీ రాష్ట్రాన్ని నిందించే విధంగా రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా రాష్ట్రం సాధిస్తున్న పురోగతిని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న మిత్రులకు మాత్రం దయచేసి రాజకీయాలకు అతీతంగా తక్కువగా తప్పుగా దానికి రకరకాలుగా ఆపాదిస్తూ ఈరోజు మన రాష్ట్రాన్ని చిన్నగా చేసే ప్రయత్నం చేస్తున్న మిత్రులకు మాత్రం దయచేసి ఆ ప్రయత్నం చేయవద్దని ఆ తప్పు పని చేయవద్దని ఎందుకంటే రాష్ట్రం శాశ్వతం మనం ఎవరూ శాశ్వతం కాదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మళ్ళొకసారి అవకాశం ఇచ్చినందుకు తమరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు జయ